Stotteram, 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 stotteram. Stotteram, 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 stotteram. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉందరో వారి మధ్యలో నేనున్నానని చెప్పిన దేవుడు అదృశ్యుడుగా ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఇంతవరకు ఉండి మనల్ని నడిపించిన దేవుడు మనతో తన యొక్క స్వరమెత్తి మాట్లాడినట్లుగా కొంచెం మనం దేవునికి స్తోత్రం చెల్లించదము. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. లేఖనములను పరిశోధించుడి వాటిలో అందులో నిత్య జీవము కలదని మీరు ఎరిగి ఉన్నారు, అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చి ఉన్నారు. మనం ఈ దినాలలో ఈ లోక రాజ్యములు నిశ్చలమైన దేవుని రాజ్యము అనే అంశంలో నుండి అంశం మీద కొనసాగించి పాస్టర్ గారు చెప్పినట్లుగా ఆదివారం సాయంత్రం వరకు ఈ అంశం మీద మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని పోవచ్చున్నాం. ఎంతో ఉపవాసాలుండి ప్రార్థించి రాత్రి మొగళ్ళు ఈ యొక్క వేద పఠనం నిమిత్తం మనం సిద్ధపడి ఉన్నాం. గుర్రము యుద్ధ దినముల కొరకు సిద్ధపరచబడుతుంది. జయం యెహోవాలను వచ్చును. ప్రభుకు స్తోత్రం. ఈ దినాలలో సిద్ధపడిన జనులకు జయమిచ్చు జయవీరుడిగా మన ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్యలో సమస్తము జయించి సింహాసనం మందు ఆయన ఆసీనుడై ఉన్నాడు. ప్రభునామానికి స్తోత్రం. మన ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథములో నుండి రెండు వాక్యాలను మనము ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:28-29 వాక్యాలను చదువుకుందాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యముని పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు. ప్రకటన గ్రంథం 11:15 చదువుకుందాం. 7వ దూత బూరవూదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును నాయను ఆయన యుగ యుగముల వరకు ఏలును అనెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:28 వాక్యములో నిశ్చలమైన రాజ్యము పొంది అని తెలుగులో రాయబడింది. ఇంగ్లీష్లో ఇతర భాషాంతరములలో నిశ్చలమైన రాజ్యము పొందబోవు అని రాయబడినది. ఆ రాజ్యాన్ని ఇంకా మనం ఇంకా స్వతంత్రించుకొనలేదు, దాన్ని పొందుకొనబోతున్నాం. దేవునికి మనకి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో మనం చదివినటువంటి ఆ వాక్యము ఈ లోక రాజ్యం అని తెలుగులో ఉన్నది, ఇంగ్లీష్లోను ఇతర భాషలలోను ఈ లోక రాజ్యములు అని చెప్పబడి భాషాంతరం చేయబడినది, తర్జుమా చేయబడినది. ప్రభునామానికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ రెండు వాక్యములను ఆధారం చేసుకొని ఈ లోక రాజ్యములు నిశ్చలమైన దేవుని రాజ్యం అనే ఈ అంశం మీద పరిశుద్ధాత్మ దేవుడు దేవుని మర్మములను లోతులు ఎరిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకి దినములలో బోధించుదురుగాక. ప్రభునామానికి స్తోత్రం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో రాజ్యములు అని మనం పరీక్షించినప్పుడు అనేక రాజ్యముల గురించి పరిశుద్ధ గ్రంథము
బోధించుచున్నది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా దూతల రాజ్యం అనే రాజ్యముల గురించి గ్రంథము మనకి తెలియజేయుచున్నది. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:16 మనము చదివినప్పుడు అక్కడ దూతల రాజ్యమని ఒక రాజ్యముల గురించి అక్కడ రాయబడి ఉన్నది. సింహాసనాలు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారులని 4 గుంపుల దూతల యొక్క రాజ్యముల గురించి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తున్నది. ప్రభుకు స్తోత్రం. అలాగనే సాతానుకు ఒక రాజ్యము కలదు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకములో జీవించిన దినములలో సాతానుకు ఒక రాజ్యం ఉన్నట్లుగా మత్తయి సువార్త 12:12 సాతానుకు ఒక రాజ్యం ఉన్నట్లుగా ప్రభువైన యేసుక్రీస్తే తెలియజేసి ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం. మత్తయి సువార్త 12:26-27 మనం చదివినప్పుడు సాతానుని వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేడుపడును, అట్లయితే వాని రాజ్యం ఎలాగ నిలుచును? ప్రభునామానికి స్తోత్రం. వానికి ఒక రాజ్యం ఉన్నట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు బోధించి ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం. అలాగనే మానవుల రాజ్యం లేదంటే ఈ లోక రాజ్యములను గురించి దానియేలు గ్రంథం 2:7-7 ఈ లోకములు ఉండే రాజ్యముల గురించి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయుచున్నది. దానియేలు గ్రంథంలో మనం ఈ లోక రాజ్యముల గురించి చూసినప్పుడు దానియేలు గ్రంథం 5:22 కింద మనం చదివినప్పుడు దేవుడు మానవుల రాజ్యం మీద ఏలుబడి చేయుచున్నాడని దానియేలు గ్రంథం 5:21 మనం చదువుచున్నాం. మహోన్నతుడగు దేవుడు మానవ రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపకోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్య అతడు సంచరించినని పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది. అట్లయినట్లయితే ఈ భూలోకములో మానవుల రాజ్యమునే ఒక రాజ్యము కలదు. ప్రభుకు స్తోత్రం. దూతల రాజ్యము, సాతాను రాజ్యము, మానవుల రాజ్యము. అంతమాత్రమే కాకుండా పరిశుద్ధ గ్రంథం కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:13 మనం చదివినప్పుడు ప్రేమ కుమారుని రాజ్యమనే ఒక రాజ్యమును గురించి మనం పరిశుద్ధ గ్రంథములో చదువుచున్నాం. ప్రభుకు స్తోత్రం. అంతమాత్రమే కాకుండా క్రీస్తు విరోధి లేదంటే అంత్యక్రీస్తు రాజ్యమనే ఒక రాజ్యమును గురించి పరిశుద్ధ గ్రంథం మనకి తేటగా బోధించుచున్నది. దానియేలు గ్రంథం 11:11 మనం దానిని గురించి చదివినప్పుడు దానియేలు గ్రంథం 11:21 మనం చదువుచున్నాం. అతనికి బదులుగా నీచుడకు ఒకడు వచ్చును, అతనికి రాజ్యఘనత నియరు గాని నెమ్మది కాలమందు, ఇతర భాషాంతరములలో సమాధాన కాలమందు అతడు వచ్చి ఇచ్చుకపు మాటల చేత రాజ్యమును అపహరించునని ఈ అంత్యక్రీస్తు యొక్క పరిపాలన గురించి గ్రంథము మనకి తెలియజేయుచున్నది. ప్రభుకు స్తోత్రం. అది 7 సంవత్సరములు ఈ భూలోకములో అంత్యక్రీస్తు యేసు ప్రభు యొక్క రహస్య రాకడ తర్వాత ఈ భూమిలో పరిపాలించబోతున్నాడు. అది మిగుల శ్రమల గల దినముగా ఉన్నట్లు పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తున్నది. ప్రభుకు స్తోత్రం. అంతమాత్రమే కాకుండా ఈ 7 సంవత్సర శ్రమల కాలం లేదంటే అంత్యక్రీస్తు పరిపాలనకు తర్వాత ఈ భూమిని, ఈ ఆకాశాన్ని దేవుడు నూతన పరుచును,
ప్రకటన గ్రంథం 20వ అధ్యాయములో మనం చదివినట్లుగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4-5 వాక్యములలో 5వ వాక్యం 6వ వాక్యములో చెప్పబడినది. అక్కడ మొదటి పునర్ధానములో పాలుగలవారు ధన్యులు పరిశుద్ధులనయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురని 1000 ఏండ్ల పరిపాలన గురించి అదొక రాజ్యముగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తున్నది. అంత మాత్రమే కాకుండా మనం ఇంతకు ముందుగా చదివినట్లుగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12:28 నిశ్చల రాజ్యమని ఆ రాజ్యముడు గురించి చెప్పబడినది. అది తండ్రి యొక్క రాజ్యం. ఈ రాజ్యమును గురించి 1 కొరింథీ 15 మనం చదివినప్పుడు 24వ వాక్యం అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. ప్రభుకు స్తోత్రం. చిట్ట చివరిగా ఇక రాబోయే దినాలలో రాజ్యము తండ్రి చేతుల్లో అప్పగింపబడబోతున్నది. దానికి పేరే నిశ్చలమైన రాజ్యము అని మనం పరిశుద్ధ గ్రంథములో నేర్చుకునిస్తున్నాం. ఈ రాజ్యములన్నీ వివరంగా మనం నేర్చుకునేదానికి ఈ 4 దినముల సమయము మనకు చాలదు. ప్రభుకు స్తోత్రం. మీరు ఈ సాయంత్రం వేళలో ప్రత్యేక జీవితంలో పలు విధములైనటువంటి సమస్యలు, వ్యాధులు, సాతాను శక్తులు, పలు విధాలైన పోరాటాలతో నెమ్మది, సమాధానం, విశ్రాంతి లేకుండా ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. ప్రభుకు స్తోత్రం. మన యొక్క అవసరతలను మనం ఎరుగక మునిపే మన పరమ తండ్రి ఎరిగి ఉన్నాడు. మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నది ఏదో మీ పరమ తండ్రి ఎరిగి ఉన్నాడని ప్రభు అయిన యేసు చెప్పి ఉన్నాడు. అదే సమయంలో మొదటిగా దేవుని రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ వాటితో కూడా మీకు అనుగ్రహింపబడినని పరిశుద్ధ గ్రంథం మనకు చెప్పుచున్నది. మీరు సమాధానమును వెతికి, నెమ్మదిని వెతికి, విడుదలను వెతికి దేవుని సన్నిధానముతో మీరు వచ్చిండవచ్చు. పలు విధాలైనటువంటి దాహములతో కూడా మీరు ఇక్కడికి వచ్చిండవచ్చును. దాహములు ఇరిగిన దేవుడు, నా యొద్దకు రెండు విశ్రాంతి నిశ్చితని చెప్పిన దేవుడు, ఇక్కడికి వచ్చిన మనము మన సమస్యల మధ్యలో దేవుని రాజ్యము, ఆయన నీతిని మనము లోతుగా వెతగ్గా ఏ కొలత చొప్పున దానిని మనం ఎదుగుదామో ఆ కొలత చొప్పున మనకు కావలసినవన్నీ, మనకు అక్కరుగున్నవన్నీ వాటితో కూడా మన దేవుడు అనుగ్రహించుటకు నమ్మకస్తుడైన దేవుడై ఉన్నాడు. ఆ నమ్మకస్తుడైన దేవునికి కొంచెం మనం చేతులెత్తు హల్లెలూయా చెప్పుదామో. ప్రభునామానికి స్తోత్రం. ప్రియులారా, ఈ రాజ్యాల గురించి మనం తెలుసుకోవలసినటువంటి అవసరత ఏమిటి? ఎందుకు రాజ్యముల గురించి మనం తెలుసుకునవలను? ప్రియులారా, నిత్యములో లేదంటే నిశ్చలమైన రాజ్యమును మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయములలో రాబో తండ్రి యొక్క రాజ్యములో ఎవరెవరు ఎక్కడ వాళ్ళ స్థానములు ఉంటావో వాటిని గురించి తేటగా చెప్పబడినది. రాబో దినములలో దాని గురించి మనం వివరంగా నేర్చుకునబోతున్నాం. దానిలో సింహాసనము మొట్టమొదటి స్థానముగా కనబడుచున్నది. దానికి తర్వాత చిట్ట చివరి స్థానము దూతల స్థానముగా ఉన్నది. ప్రభుకు స్తోత్రం. ఈ దూతల రాజ్యాన్ని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏమంటే, ఈ దూతలను మనము దాటి పాత నిబంధన పరిశుద్ధులు, పాత మనస్సాక్షి కాలంలో ఉన్నటువంటి భక్తులను మనము దాటి
శ్రమల కాలంలో శ్రమ పొందినటువంటి హతసాక్షులను సాధారణమైన హతసాక్షులను దాటుకొని పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్ర కాలంలో జీవించినటువంటి పరిశుద్ధులను దాటుకొని దానికి తర్వాతనే మనం సింహాసనములో స్వతంత్రించుకొనబోతున్నాం. కనుక వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మీయ స్థితిగతుల కంటే, వారికి ఉన్నటువంటి ఆత్మీయమైన శ్రేష్టమైన అనుభవముల కంటే మనము ఒక శ్రేష్టమైన అనుభవాలను పొందుకొనకపోతే వీరందరినీ దాటుకుంటూ మనం సింహాసనానికి పోలేం. ప్రభుకు స్తోత్రం. రాబోయే దినాల్లో దాని గురించి మనం తేటగా నేర్చుకొనబోతున్నాం. ఈ మానవుల రాజ్యం లేదంటే ఈ లోక రాజ్యముల గురించి నేర్చుకోవాల్సిన అవసరత ఏంటి, నిశ్చలమైన రాజ్యముల గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరత ఏంటి. ఇప్పుడు చెప్పబడినటువంటి దాదాపు 7 రాజ్యముల గురించి నేను గ్రంథముల నుండి మీకు ఎత్తు చూపి ఉన్నాను. వీటిలో నుండి ఈ దినాలలో ఈ లోక రాజ్యములు, నిశ్చలమైన దేవుని రాజ్యం అనే ఈ ముఖ్యమైన 2 రాజ్యముల గురించి మనం తలంచబోతున్నాం. నిశ్చలమైన రాజ్యాన్ని గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి? ఈ నిశ్చలమైన రాజ్యమునకు తండ్రి రాజ్యమని, తండ్రి ఇల్లని పలు విధములైన పేర్లున్నాయి. మనం ఇప్పుడు ఈ భూలోకంలో జీవిస్తున్నాం. ఈ భూమి యేసు ప్రభు రాకడక తర్వాత 7 శ్రమలైపోయిన తర్వాత ఇది నూతన పరచబడి 1000 పరిపాలన జరుగును. దానికి తర్వాత ధవళ సింహాసన న్యాయ తీర్పు, దానికి తర్వాత నిత్యము స్థాపింపబడుతుంది. ఆ నిత్యము స్థాపింపబడిన తర్వాత దానిలో ఏ విధమైనటువంటి ఇక మార్పు లేదు. ఇంకొక రాజ్యం అనేది రాబోవటం లేదు. ప్రభుకు స్తోత్రం. ఈ భూమిలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం. మనకు ముందు ఎన్నో తరములు ఆదాము నుండి ఇప్పటి వరకు పుట్టినాయి. తరం వెంట తరం వచ్చుచున్నదని ప్రసంగి తన గ్రంథములో రాసి ఉన్నాడు. మనం ఈ భూలోకములో ఒక గుర్తింపబడిన పరిశుద్ధ గ్రంథం చెప్పినట్లుగా 70 వారికి అధిక బలమున్న ఎడల వాళ్ళ ఆయుష్య దినాలు 80 రాయబడినది. ఇప్పుడుండే లెక్కలను బట్టి 45-50 మాత్రమే సరాసరిగా ఒక మనుషుడు బ్రతుకుతున్నట్లుగా లెక్కలు చెబుచ్చున్నాయి. ప్రభుకు స్తోత్రం. ఈ భూమిలో మనం జీవించే జీవితము ఒక నీటి బుడక లాంటిదని, సాగిపోయే నీడ లాంటిదని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. ఎంతోమంది మరణాలు మరుగు చేయబడి ఉన్నాయి. నా అనుభవంలోనే కళ్ళెదుటే ఎంతోమంది తమ పరుగుని వారు ఎదురు చూడని సమయంలో ముగించి ఉన్నారు. మనకి పాస్టర్ సెల్వం గారు అనే ఒక ఆయన ఉన్నాడు, సెంటర్ పాస్టర్. ఆదివారం ఆరాధనలో ప్రసంగం చేస్తూ ఉండగానే, నాలాగా ప్రసంగం చేస్తూ ఉండగానే ఆయన తన పరుగుని ముగించాడు. ప్రభుకు స్తోత్ర. నేను ఒక చోటలో ఆరాధన జరిపిస్తూ ఉన్నాను, ఆదివారపు ఆరాధన. ఒక తల్లిగారు మోకాళ్ళు నిలబడి చప్పట్లు కొట్టి ఆత్మతో నింపబడతా ఉండేది. ఆత్మతో నింపబడగా ఆత్మతో నింపబడతానే ఆమె పరుగు ముగించేసింది. ప్రభుకు స్తోత్రం. ఇంకొక సంఘంలో మన సేవకులందరూ 6 ప్రార్థన చేస్తారు. పాట పాడే సహోదరి 6 వచ్చి కూర్చొని పాట పాడుతూ ఉంది. పాట పాడుతూ పాడుతూ మత్తులు అట్లనే ఎలికలకి పడిపోయి పరుగు ముగించేసింది. ప్రభుకు స్తోత్రం. మనం ఈ భూలోకంలో జన్మదినం మనం ఎరిగినప్పటికీ కూడా మరణ దినం అనేది మరుగు చేయబడినటువంటి ఒక కార్యం. ప్రభుకు స్తోత్రం. అందువలన అన్నిటికంటే ముఖ్యముగా ఈ భూలోకములో సజీవులుగా ఉండగానే ఎన్నో విధాలైన సమస్యలు మనకు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో మన యొక్క నిత్యము ఎక్కడ గడపబోతున్నాం అనేది దేవుని బిడ్డలు ఎరిగి అందుకొరకై మనల్ని మనం సిద్ధపరచుకునవలసినది మిక్కిలి ప్రాముఖ్యమైనటువంటి ఒక కార్యం. స్తోత్రం.
లూకా సువార్తలో మనం చదివినప్పుడు వెర్రివాడి గురించి ప్రభువైన యేసు చెప్పి ఉన్నాడు, అనేక సంవత్సరములకు సరిపడి నీకు సంపాదించి పెట్టి ఉన్నాను, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని చెప్పాడు. ప్రభుకు స్తోత్రం. యేసు అదే యేసు ఆ యొక్క ఉపమానమును గురించి చెప్పేటప్పుడు, వెర్రివాడా ఈ రాత్రి వేళ ప్రభు నీ ప్రాణమును అడిగిన ఎడల నీవు సంపాదించినదంతా ఎవరి వస్తు మగ్గునని చెప్పి ఉన్నాడు. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. లూకా సువార్త 12వ అధ్యాయంలో 16వ వాక్యం నుండి మనం చదివినప్పుడు అక్కడ ఒక ధనవంతుని గురించి రాయబడినది. ప్రభుకు స్తోత్రం. అతని యొక్క భూమి సమృద్ధిగా పండింది, కొట్లు విప్పి వేరే కొట్లు కట్టి విస్తారమైన ధనాన్ని విస్తారమైన కలవటువంటి ఆహారాన్ని సమకూర్చుకున్నాడు. తన ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము తినుము తాగుము సంతోషించుమని చెప్పుకుందునని అనేను. అయితే దేవుడు, వెరివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాడు. దేవుడు ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాడు. నీవు సిద్ధపరిచినది యవన వశమగునని అతనితో చెప్పాను. ప్రభుకు స్తోత్రం. అందువలన ఈ రాత్రిలో దేవుడు కూడా మన ప్రాణాన్ని అడగకుండా ఉంటాడని మనం ఏం గ్యారంటీ చెప్పలేం. ఎవరికి గ్యారంటీ లేదు, ప్రసంగం చేసే నాకు గ్యారంటీ లేదు, కూర్చొని వింటున్నటువంటి మీకు గ్యారంటీ లేదు. ప్రభుకు స్తోత్రం. అందువలన ఈ భూలోకంలో ఉండగానే ఈ అనుగ్రహ కాలమందు ఈ రక్షణ దినమందు ఇది అనుగ్రహ కాలముగా రక్షణ దినముగా దేవుడు మనకు అనుగ్రహించినాడు గనక ఈ దినములోనే నిత్యమును గురించి మనం ఎరిగి దాని గురించినటువంటి ఒక నిశ్చయత కలిగిన వారగా ఈ భూమిలో జీవించేది మనకు అవసరమైనటువంటి ఒక కార్యం. ప్రభుకు స్తోత్రం. ప్రియులారా, ఈ నిశ్చలమైన రాజ్యాన్ని గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకంటే ఆ రాజ్యము స్థాపింపబడిన తర్వాత దానికి ఒక ముగింపు అనేది లేనేలేదు. ఆ రాజ్యంలో నూతన భూమిని నూతన ఆకాశమని నూతన యెరూషలేమని సియోన్ అనే 4 స్థలములు ఉన్నవి. ఈ 4 స్థలములకు బయట నిత్య నరకమనే ఒక స్థలం కలదు. ఈ భూమిలో జీవించే జీవిత కాలములో వారి వారి ఆత్మీయ స్థితిగతులకు తగినట్లుగా వారు ఎలాగ జీవించుదురో వారి ఆత్మీయ స్థితిగతులకు తగినట్లుగానే నిత్యములు వారు గడపబోచున్నారు. ప్రభుకి స్తోత్రం. అందువలన ఈ భూలోకములు ఉండగానే ఈ రాజ్యమును గురించి మనం ఎరిగి ఈ రాజ్యములో మన స్థానం ఎక్కడ, మనం ఒకవేళ మరణించినట్లయితే లేదు మనం సజీవులుగా ఉండగానే ప్రభు యొక్క రహస్యం అక్కడ వచ్చినట్లయితే మన యొక్క నిత్యము నిత్యములో ఇక మార్పు లేని కదల్చబడని చలనము లేని ఆ యొక్క రాజ్యములో మనం ఏ చోటుకు పోయి చేరబోతున్నామనేది ఈ భూలోకములో ఉండగానే నిశ్చయపరుచుకొని మనము జీవించాలి. ప్రభుకు స్తోత్రం. అపొస్తలుడైన పౌలు చెప్పి ఉన్నాడు, నిశ్చయము లేకుండా నేను పరిగెత్తునని. మనం కూడా ఈ భూలోకములో జీవించే జీవితంలో ఒక నిశ్చయతో కూడా మనం పరిగెత్తేది అవసరమైనది. ఈ నిశ్చలమైన రాజ్యాన్ని గురించి మనం తెలుసుకోవలసిన అవసరం ఏమంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకములోనికి వచ్చి మొట్టమొదటిగా ఈ నిశ్చలమైన రాజ్యముని గురించి ప్రసంగించి ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం. ఒక దేవుని బిడ్డ లేదంటే భూలోకంలో జీవించేటువంటి జనులు వారికి పరలోక రాజ్యమును గురించి బోధించి ఒక నిరీక్షణను దేవుడు వారికి కలుగజేయుచున్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యంలో మనం చదివినప్పుడు ఆది నుండి మనకున్న
దృఢ విశ్వాసం అని తెలుగులో రాయబడినది. ఇతర భాషాంతరములలో ఆది నుండి మనకున్న నిరీక్షణ అని రాయబడినది. ప్రభు నామానికి స్తోత్రం. ఆ వాక్యాన్ని రెండు భాషల్లో చదువుకుందాం, దయచేసి చదవండి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉందుము. ఆరంభத்திலே கொண்ட நம்பிக்கை முடிவு பரியந்தும் உறுதியாய் பற்றி கொண்டுவோமானால். For we are made partakers of Christ if we hold the beginning of a confidence steadfast unto the end. Confidence అని ఇంగ్లీష్లో రాయబడింది. ప్రభుకు స్తోత్రం. తెలుగులో దృఢ విశ్వాసం అని ఉంది. ఇతర భాషాంతరములో నిరీక్షణ అని రాయబడినది. అందరూ ఒక హల్లెలూయా చెప్దాం. ప్రభుకు స్తోత్రం. ఒక క్రైస్తవ జీవితంలో మొట్టమొదట కావాల్సినది నిరీక్షణ అయినది. ప్రభుకు స్తోత్రం. అందువలననే నిరీక్షణ గలవారమై రక్షణ పొందితిమని పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది. రక్షణ ఒక మనుషునికి ప్రారంభం కాదు, ఒక మనుషుని యొక్క ప్రారంభం నిరీక్షణ అయినది. ప్రభుకు స్తోత్రం. దాని గురించి గ్రంథంలో మనం పరీక్షించినప్పుడు అబ్రహాం యొక్క జీవితాన్ని మనం తీసుకున్నప్పుడు, అబ్రహాం కల్దీల దేశంలో తన పితరులతో కూడా అన్య దేవతలను సేవించి ఆరాధించుచు ఉండెను. ఆ కాలంలో మహిమగల దేవుడు ప్రత్యక్షమై, నేను నీకు చూపించే దేశానికి పో ప్రభుని దేవుడు అబ్రహామునకు దర్శనమిచ్చి మాట్లాడాడు. ప్రభుకు స్తోత్రం. అబ్రహాము కానాన్ దేశానికి పోయి చేరక మునిపే అబ్రహాముకు కానాన్ దేశాన్ని దేవుడు చూపించున్నాడు. తాను ఎక్కడికి పోవాలో ఎరుగుకుపోయినప్పటికీ విశ్వాసముతో అబ్రహాం దేవుడు చూపించిన ఆ నిరీక్షణను తనకు ముందు ఉంచుకొని ఆది కాండం 12వ అధ్యాయం మొదటి రెండు వాక్యాల్లో మనం చదివినప్పుడు దేవుని యొక్క మాటను విని దేవుడు చూపించిన ఆ దేశమును తన ఎదుట ఉంచుకొని నిరీక్షణగా పెట్టుకొని తాను ప్రయాణం చేసినట్లుగా అబ్రహాం యొక్క జీవితం నుండి మనం నేర్చుకోనగలం. ప్రభునామానికి స్తోత్రం. అందుకే ఈ భూలోకములో దేవుడు మనకి నిశ్చలమైన రాజ్యాన్ని గురించి బోధించుచున్నాడు. ఈ యొక్క గ్రంథ పఠనములలో నిశ్చలమైన రాజ్యాన్ని గురించి ఈ అంశాన్ని మనం ధ్యానించుటకు ప్రధానమైన కారణము, మనం ఈ భూలోకములో జీవించే ఈ కాలమందు మనకు సరైనటువంటి ఒక నిరీక్షణ అనేది అవసరమైనటువంటి ఒక ముఖ్య కారణమున్నది. ఈ నిరీక్షణ మన ఆత్మకు లంగరు వలె ఉన్నదని పరిశుద్ధ గ్రంథం చెబుతున్నది. ఈ పాపం నిండిన ఈ లోకమును వదిలి నేను మీకు ఒక స్థలమును సిద్ధపరుస్తున్నానని మన ప్రభువైన యేసు చెప్పి ఉన్నాడు. ఆ స్థలానికి తీసుకొని పోబోతున్నాడని ఒక నిరీక్షణతోనే మనము ఈ క్రైస్తవ జీవితాన్ని చేయుచున్నాం. ప్రభునామానికి స్తోత్రం. అందుకొరకే మనకి నిరీక్షణ కలిగినట్లుగా ఈ నిశ్చలమైన రాజ్యమును గురించి మనం అధికంగా నేర్చుకోవాలి, మనం దాన్ని అనుభవంగా మార్చుకోవాలి, ఇతరులకు కూడా మన అనుభవాల్ని పంచిపెట్టాలి. ప్రభునామానికి స్తోత్రం. ఎప్పుడు అబ్రహామునకు దేవుడు కానాను దేశాన్ని చూపించాడో అప్పటి నుండి తన కానాను ప్రయాణములో ఆ కానాన్ని తనకు నిరీక్షణగా ఉంచుకొని తాను ప్రయాణం చేసి ఉన్నాడు. ప్రయాణం చేసే మార్గములో పలు స్థలములు అతడు ఉండవలసి వచ్చినది. ఆయా స్థలములు ఉన్నప్పుడు దేవుడు తనకిచ్చినటువంటి నిరీక్షణను గురించి ఆ గ్రామములో ఆయన ఉండే ప్రాంతములో మాట్లాడి అనేక ఆత్మలను అతడు సంపాదించినాడని ఆది కాండం 12వ అధ్యాయంలో మనం తేటగా చదువుతున్నాం. ప్రభునామానికి స్తోత్రం. ప్రియులారా, క్రైస్తవ జీవితంలో
నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యమై ఉన్నది. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చదివినప్పుడు అబ్రహాం వాక్యాన్ని చదువుదాం. 5వ వాక్యం 12:5. అబ్రాము తన భార్య అయిన షారయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనానను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనానను ఈ వాక్యములో తేటగా మనం గమనించినప్పుడు వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకునే రాయబడినది. ప్రభునామానికి స్తోత్రం. హారాన్లో కొంతకాలం ఉండాల్సి వచ్చింది. అక్కడ ఉన్నప్పుడు అబ్రహాం మౌనంగా ఉండలేదు. నేను మెసపటేమియా దేశములో ఉన్నప్పుడు మహిమగల దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. ఒక పునాదులు గల పట్టణాన్ని, ఒక కానాను దేశాన్ని నాకు చూపించాడు. ఆ కానాను దేశానికి నేను ప్రయాణమైపోతున్నాను. ఈ కానానే నాకు నిరీక్షణగా ఉన్నదని అబ్రహాం తన యొక్క నిరీక్షణను పట్టుకొని తన సొంతంగా మార్చుకొని ఆ నిరీక్షణను గురించి తాను ఎక్కడ నివాసం చేస్తున్నాడో వారికి ఆ కానాను దేశమును గురించి బోధించున్నాడు. తన అనుభవాలను బోధించాడు. తనకిచ్చిన దర్శనాల గురించి బోధించాడు. తనకు ఒక సాక్షి జీవితం ఆయన జీవితంలో కలిగి ఉండెను. ప్రభునామానికి స్తోత్రం. ఈ విధంగా ఆయనకు మహిమ దర్శనాన్ని చెప్పినప్పుడు దాన్ని విన్నటువంటి అనేకులు విశ్వసించి అబ్రహాముకు ఏ నిరీక్షణ కలిగినదో అదే నిరీక్షణలోనికి వారును వచ్చి ఉన్నారు. అందువలన సంపాదించుకున్న వారిని తనతో కూడా ఆ నిరీక్షణ ముందుంచుకొని ప్రయాణమయ్యే ప్రయాణంలో వారిని కూడా వెంటబెట్టుకొని పోయి ఉన్నాడు. ప్రభునామానికి స్తోత్రం. అందుకొరకే ఈ నిశ్చలమైన రాజ్యాన్ని గురించి, లేదంటే తండ్రి రాజ్యమును గురించి మనము తేటగా ఎరగవలసినది మిగులు అవసరం. ప్రభుకి స్తోత్రం. అపొస్తలుల కార్యం 14వ అధ్యాయంలో మనం చదివినప్పుడు అపొస్తలైన పౌలు తన ప్రయాణములో మంచి ప్రసంగికుడు పౌలు. ఆ వాక్యంలో రాయబడినది పౌలు తేటగా బోధించినందున అనేకులు విశ్వాసముంచినారని పరిశుద్ధ గ్రంథములో రాయబడినది. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. మనమేదో దేవుని వాక్యాన్ని ఒట్టి స్వార్థగా విని వెళ్ళిపోకూడదు. ఈ దినాలలో వ్యాధి నుండి విడుదల, సాతాన్ శక్తుల నుండి విడుదల, దయ్యము సాతబడి శక్తులు ఉండి పోరాటాలు ఉండి విడుదల మాత్రం దొరికితే చాలని దానికి మాత్రమే ప్రాముఖ్యతనిచ్చుచున్నారు. ప్రభునామానికి స్తోత్రం. ప్రియులారా, అది మనకు అవసరం. దానికంటే ప్రాముఖ్యమైనటువంటి కార్యం మనం విడుదల పొందినటువంటి మనల్ని గురించి దేవుని ఉద్దేశాన్ని ఎరిగి ఈ భూలోకములో జీవించవలసిన అవసరత మనకు కలదు. ప్రభునామానికి స్తోత్రం. అందువలన మనకు ఒక నిరీక్షణ కలిగే దాని కొరకై నిశ్చలమైన రాజ్యమును గురించి మనం ధ్యానించవలసి ఉన్నది. యాత్రికుని ప్రయాణం అనే ఒక పుస్తకం జాన్ బన్యన్ 16వ శతాబ్దంలో లండన్ జైల్లో ఉండి ఒక పుస్తకాన్ని రాశాడు. దానిలో క్రైస్తవుడు ప్రయాణమయ్యే పోయేటప్పుడు ఆ క్రైస్తవునితో కూడా మెత్తని అనే ఒక మనుషుడు క్రైస్తవునితో కూడా ఆ యాత్రికుని ప్రయాణంలో జత అవుతాడు. అతనికి తనకున్న నిరీక్షణ గురించి, తన చేతులుండే గ్రంథం ఏమి బోధిస్తుందో ఆ కార్యాలన్నీ వివరించి చెప్పుకుంటూ వాళ్ళిద్దరూ ఇంకా సిలువు దగ్గరికి వెళ్ళలేదు. ఆ మార్గంలోనే ఆ నాశనపురమనే ఊరి నుండి బయటకు వచ్చిన వెంటనే ఈ యొక్క నిరీక్షణ గల మాటలనే వారిద్దరు మాట్లాడుకొని పోచున్నట్లుగా జాన్ బన్యన్ తన స్వప్నంలో చూసినది యాత్రికుని ప్రయాణం అనే ఒక పుస్తకంలో రాసి ఉన్నాను. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. రెండవదిగా, ఈ లోక రాజ్యములనే ఈ కార్యాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి? ప్రభుకు స్తోత్రం. ప్రియులారా, ఈ లోక రాజ్యములు ప్రారంభించబడుటకు మునిపే కొన్ని రాజ్యములు జరుగుచూ ఉండెను.
దానియేలు గ్రంథం 2వ అధ్యాయములో నెబుకద్నెజర్ అనే రాజు క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్దంలో భూమిలో జీవించుచుండెను. బబులోను దేశమునకు సామ్రాజ్యానికి అతడు రాజుగా ఉన్నాడు. బబులోను దేశం, బబులోను సామ్రాజ్యం అనేది గొప్ప సామ్రాజ్యం, లోకాన్నంతటిని ఏలుబడి చేసినటువంటి సామ్రాజ్యం. గమనించవలసినటువంటి కార్యం ఏమంటే ఈ భూమి అంతా కూడా 5 ఖండములుగా ఉంది. ప్రభుకు స్తోత్రం. ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం, యూరప్ ఖండం. ప్రభుకు స్తోత్రం. ఈ ఖండాలు క్రీస్తు శకం 1600 వరకు ఆస్ట్రేలియా ఖండం, అమెరికా ఖండం కనిపెట్టబడనేలేదు. ప్రభుకు స్తోత్రం. అట్లయినట్లయితే బైబుల్ చరిత్రను మనం పరీక్షించినప్పుడు 3 ఖండాలు ఉన్నాయి. ఆ ఖండాలని పరిపాలన చేసిన రాజులు గలరు. ప్రభుకు స్తోత్రం. దానియేలు 2వ అధ్యాయములో 31వ వాక్యములో మనం చదివినప్పుడు నెబుకద్నెజర్ రాజు ఒక బ్రహ్మాండమైన ప్రతిమను గురించి ఒక స్వప్నం చూశాడు. స్వప్నాన్ని మర్చిపోయాడు. దాని భావము చెప్పమన్నాడు జ్ఞానులు, జ్యోతిష్కులు. ఆ దేశంలో ఉన్న వారందరినీ పిలిచారు. ఎవరి వలన కాలేదు. దేవుని యొక్క దయను పొందినటువంటి దానియేలు దేవుని దగ్గరికి పోయి ప్రార్థన చేసినప్పుడు రాత్రి వేళ రాజుకు కలిగినటువంటి ప్రతిమను గురించినటువంటి ఆ దర్శన భావాన్ని దానియేలుకు దేవుడే బయలుపరిచాడు. ప్రభుకు స్తోత్రం. అదే మీకు చేతిలో ఇవ్వబడినటువంటి ఆ పేపర్లో ఆ ప్రింట్ వేయబడింది. ఒక మనుషుడు అట్లనే నిలబడి ఉండేది. మనం వెనుకున్నటువంటి ఈ కట్టబడినటువంటి చార్ట్లో కూడా మనం చూసినప్పుడు ఆ ప్రారంభంలో ఒక పెద్ద మనుషుడు, అదొక ప్రతిమ. దాని గురించే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వాక్యంలో రాయబడినది. ప్రభుకు స్తోత్రం. దాని యొక్క వివరాన్ని దానియేలు చెప్పుచున్నాడు. ప్రియులారా, ఇది ఎందుకు మనం నేర్చుకోవాలనే దాని గురించి నేను ఇప్పుడు మీకు బోధిస్తున్నాను. ఈ గ్రంథ పఠనంలో చరిత్రను గురించి బోధించాలనేది మా తాత్పర్యం కాదు. కానీ కొన్ని సందర్భముల్లో చరిత్ర అనేది ప్రవచన నెరవేర్పుగా ఉన్నందున, దానిని మనం వినినప్పుడు మన విశ్వాసం వృద్ధి కూర్చున్నందున మనం నేర్చుకోవలసిన అవసరం ఉన్నది. ప్రభుకు స్తోత్రం. అపొస్తల కార్యం 7వ అధ్యాయంలో మనం చదివినప్పుడు స్టెఫన్, మొట్టమొదటి కృత నిబంధన హతసాక్షిగా మారిన స్టెఫను పితరుల యొక్క చరిత్రను గురించి వివరించుకుంటూ వస్తున్నాను. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. అపొస్తలుడైన పౌలు తన యొక్క స్వార్థ ప్రయాణంలో పితరుల యొక్క చరిత్ర అంతా కూడా అక్కడ సమాజంలో కూడిన వారికి వివరించి చెప్పాడు. ఇందువలన అనేకుల్లో విశ్వాసం కలిగినది. ఈ లోక రాజ్యాల గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏమంటే, ఈ లోక రాజ్యములు అనేవి ఉద్భవించుటకు మునుపు ఇక మీదట ఏ రాజ్యాలు రాబోతున్నాయి, వాళ్ళు ఎట్లా ఆ రాజ్యములు అంతమవబోతున్నవనే సత్యాలను ఆ రాజ్యములు ఉద్భవించుకు మునిపే దేవుడు తన పరిశుద్ధులకు బయలుపరిచి ఉన్నాడు. నెబుకద్నెజర్ రాజు ప్రతిమను చూచి ఉన్నాడు. దానిలో శిరస్సు, తల బంగారము గుండినది. అది బబులోను సామ్రాజ్యం. ఇదంతా నేను చెప్పేది దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. మీరు పలుసార్లు చదివి ఉంటారు, విని ఉంటారు కూడా. ప్రభుకు స్తోత్రం. దానికి తర్వాత ఒక్కొక్క ఆ యొక్క శిలలో ఉండేటువంటి ప్రతిమలు ఉన్నటువంటి ఒక్కొక్క భాగం, ఈ యొక్క రొమ్ము మాధ్య పర్షియా సామ్రాజ్యాన్ని చూపిస్తుందని, తర్వాత ఈ యొక్క ఉదరం అనేది గ్రీక్ సామ్రాజ్యాన్ని చూపిస్తుందని, తర్వాత 2 కాళ్ళు అది రోమా సామ్రాజ్యాన్ని చూపిస్తుందని, దాని యొక్క వివరములు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వాక్యం నుండి మీరు కింద చదివితే దాని యొక్క వివరములు మీరు చక్కగా నేర్చుకోగలరు. అలాగనే
దానియేల గ్రంథం 7వ అధ్యాయం 4వ వాక్యం నుండి మనం చదివినప్పుడు ఇదే కార్యాన్ని దేవుడు కొన్ని మృగములకు పోల్చి ఈ రాజ్యములనే కొన్ని మృగములకు పోల్చి దానియేలుకు దేవుడు బయలుపరిచున్నాడు. 4వ వాక్యాన్ని మనం చదివినప్పుడు దానియేల గ్రంథం 7వ అధ్యాయం 4వ వాక్యములో సింహాన్ని అక్కడ దేవుడు చూపిస్తున్నాడు. అది బబులోను రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నది. ఇదంతా కొంచెం చరిత్ర కనుక నోటితో చెప్తే మీకు అర్థం కాదని ఒక చిన్న పటం మీ చేతిలో ఇవ్వబడినది. దానిలో అన్నీ కూడా తెలుగులో చాలా చక్కగా మీకు ఇవ్వబడినది. ఇవన్నీ మీరు మీకు ఇవ్వబడినటువంటి పేపర్లోనే చూసినట్లయితే ఆ పేపర్లోనే ఇవన్నిటి గురించినటువంటి చక్కని వివరణ మీకు రాయబడినది. దాన్ని మీరు చూసుకొని సత్య గ్రంథాన్ని దేవుని వాక్యము ఎంత స్పష్టమైనది, ఒక పుల్లైనా ఒక సున్నా అయినా తప్పిపోకుండా ఎలాగింతవరకు నెరవేర్చబడినది, ఇక మీదటను ఎలాగది నెరవేర్చబడబోచున్నదనే ఈ పరిశుద్ధ వేద గ్రంథం ఎంత సత్యమనే సత్యాన్ని మనం గ్రహించేదాని కొరకై ఈ లోక రాజ్యముల యొక్క చరిత్రను మనం చదవలసి ఉన్నది. ప్రభునామానికి స్తోత్రం. దానిలో దానియేలు గ్రంథములో మనం ప్రకటన గ్రంథములో 17వ అధ్యాయంలో మనం చదివినప్పుడు 10వ వాక్యం నుండి మొదటి శతాబ్దంలో క్రీస్తు శకం 90లో పద్మదీవులో యోహాను ఉన్నప్పుడు ఈ యోహానుకు దేవుడు ఇక్కడికి ఎక్కిరా, ఇక మీద సంభవించబోయే నీకు బయలుపరచుదని దేవుడు యోహానుతో మాట్లాడినప్పుడు యోహాను ఆత్మోసుడిగా మారి ఉన్నాడు. ఈ యోహాను అనేక సంభవాల గురించి పరలోక రాజ్యమును మనం ధ్యానించేటువంటి నిత్య రాజ్యమును గురించి అనేక సత్యాలని ప్రకటన గ్రంథంలో మనకు రాసి పెట్టి ఉన్నాడు. దానిలో ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 10వ వాక్యం నుండి మనం చదివినప్పుడు ఈ లోక రాజ్యములు ఏ విధంగా గతించిపోయినాయి, యోహాను ఉన్నప్పుడు ఏ రాజ్యం ఉండినది, ఇక మీదటి ఏ రాజ్యము రాబోతుంది అనే కార్యముల గురించి 2000 సంవత్సరాల క్రితమే ఈ సత్యాలు పరిశుద్ధ గ్రంథములో రాయబడినవి. ప్రభునామానికి స్తోత్రం. దానియేలు ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 10వ వాక్యాన్ని మాత్రం, ఇది కొంచెం మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది, కన్ఫ్యూజ్గా ఉండకుండాకే మీ చేతిలో ఈ పేపర్ను మేము ఇచ్చినాం. ప్రభునామానికి స్తోత్రం. మీరు దాన్ని చక్కగా చూసినట్లయితే తేటగా మీరు దాన్ని గ్రహించగలరు. ఏం వింటూ ఉంటున్నాం అనేది విషయం కాదు కానీ, ఏం తింటున్నాం అనేది విషయం కాదు కానీ, దేన్ని జీర్ణించుకుంటున్నామో అదే విషయమైన అదే రక్తంగా మారుతుంది. మేము ఎంత ప్రసంగం చేసినా ఏమి బోధించినా అది మీరు విని గ్రహించినప్పుడు మాత్రమే అది మీ జీవితానికి ప్రయోజనం ఉంటుంది. 10 సార్లు చెప్పేదానికంటే ఒకసారి చూసి నేర్చుకునేది సులభంగా మన మనసులో ఎక్కుతుంది అనేది శాస్త్రవేత్తల పరిశోధన. అందుకొరకే మీ చేతిలో ఒక చిన్న పేపర్ ఇవ్వబడింది. ప్రభునామానికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 10వ వాక్యం నుంచి దయచేసి చదువుకుందాం. మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి, ఒకడున్నాడు కడమవాడు ఇంకను రాలేదు, వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండవలెను. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పండి. 2000 సంవత్సరాల క్రితం లోకములో ఎన్ని రాజ్యములు లేచినాయి, ఎన్ని రాజ్యములు కూలిపోయినాయి, యోహాను ఉన్నప్పుడు ఏ రాజ్యం ఉండినది, ఇక మీదటి ఏ రాజ్యం రాబోతుందో ఆత్మదేవుడు యోహానుకు బయలుపరిచినాడు, దానియేలుకు నెబుకద్నెజర్ రాజుకు బయలుపరిచారు. దేవుడు బయలుపరిచి వారికి చూపించినటువంటి అదే విధంగా లోకములో రాజ్యములు ఉద్భవించి ఆ రాజ్యములు లేకుండా పోయినాయి. ప్రభునామానికి స్తోత్రం. దీనిలో నుండి మనం ఏం గ్రహించున్నామంటే
పరిశుద్ధ గ్రంథం అనేది సత్యము. దేవుడు చెప్పిన ఏ మాటైనా నిరర్థకము కానేరదు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని సందేహించకుండా అలాగనే మనం విశ్వసించాలి అనే సత్యాన్ని మనకి బోధించేదే ఈ లోక రాజ్యముల యొక్క చరిత్ర. ప్రభునామానికి స్తోత్రం. ప్రియులారా, ఇప్పుడు మనం జీవించేది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో జీవిస్తున్నాం. 5 రాజులు ఉన్నారంట, మనం వారిని చూసింది లేదు. కానీ చరిత్ర మనకు చెప్తుంది. చరిత్ర అనేది బైబిల్లో చెప్పబడినటువంటి ప్రవచనముల నెరవేర్పే చరిత్రగా లోకములో చదువుకొనుచు ఉన్నారు. ప్రభునామానికి స్తోత్రం. ఈ లోకములో ఏమి జరిగినది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక మీద ఏం జరగబోతుంది అనేది పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. దేవుని చెనులైనటువంటి మనం గొప్పధనులమైనాం. యెహోవాని తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆ ధన్యులందరూ కలిసి చెప్పండి, ప్రభునామానికి స్తోత్రం. లోకంలో ఎన్నో సంభవాలు, ఆకాశంలో భయోత్పాతాలు జరుగుతున్నాయి. ప్రభునామానికి స్తోత్రం. భూమిలో ఎన్నో సంభవాలు జరుగుచున్నాయి. సంఘములో ఎన్నో సంభవాలు జరుగుచున్నాయి. ఇవన్నీ జరుగుటకు ప్రారంభించిన వెంటనే మీ తలని ఎత్తుకునమని యేసు ప్రభు చెప్పి ఉన్నాడు. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. మనకి పాస్ ఎస్పీ ఎర్నెస్ట్ పాల్ అనే ఒక డిప్యూటీ చీఫ్ పాస్టర్ గారు ఉన్నారు. ఆయన ప్రసంగాన్ని ఒకరోజు నేను వింటా ఉన్నా. ఆయన ప్రసంగంలో ఒక కార్యం చెప్పాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నేను చదువుతూ వచ్చేటప్పుడు, నేను చదివిన తర్వాత నేను ఏ వాక్యాన్ని అయితే చదివి ఉన్నానో ఆ వాక్యం నేరుగా నా కన్నులు పెట్టి, ఈ వాక్యాన్ని నేను 100% దీనిని విశ్వసిస్తున్నానా అనేది నాకు నేనే ప్రశ్న వేసుకుంటానని చెప్పాను. ప్రభునామానికి స్తోత్రం. అది నన్ను చాలా గ్రహింపజేసింది. ఎన్నోసార్లు నేను కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదివాను. కథ పుస్తకంలాగా కొన్నిసార్లు చిన్న వయసులో చదివి ఉంది, కొన్నిసార్లు చదివేటప్పుడు ప్రసంగాలు సిద్ధపరచుకునే దానికి చదివిన కాలం ఉన్నది. ప్రభునామానికి స్తోత్రం. అయితే ఆ పరిశుద్ధుడు చెప్పాడు, నేను ఈ గ్రంథములుండే వాక్యాలను చదివేటప్పుడు ఈ బైబిల్లో రాయబడినటువంటి ఒక్కొక్క వాక్యము ఇది నిజముగా దేవుని వాక్యమే అనే కార్యాన్ని నేను విశ్వసిస్తున్నానా లేదనేది పరీక్షించుకుంటున్నానన్నాడు. ప్రభునామానికి స్తోత్రం. ప్రియులారా, మన చేతులు ఇవ్వబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం ఇది మనకి ఇవ్వబడినటువంటి గొప్ప ధననిధి. దేవుని యొక్క అదే మాటలు మనకు రాసి ఇవ్వబడినాయి. దశలోనికి రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు, మొదటి దశలోనికి రాసిన పత్రిక 1:13 సంఘమునకు సత్యాన్ని బోధించేటప్పుడు మేము మీకు ప్రసంగించినటువంటి ఆ వాక్యము చదువుదాం. 2:13 ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించి తిరిగి, అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. అందరూ కలిసి చెప్పండి. చాలా గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమంటే, ఎంతోమంది దేవుని బిడ్డలు క్రైస్తవ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు, కానీ ఈ క్రైస్తవ జీవితాన్ని అంతం వరకు కొనసాగించలేకపోతున్నారు. దానికి కారణం ఏమంటే, ప్రభువైన యేసు మత్తయి సువార్తలో కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి,
ఆ విత్తనం ఒలిసినది కానీ ఎండ ఎక్కి వచ్చిన వెంటనే దానిలో వేరు లేనందున అది మాడి ఎండిపోయినదని దేవుని వాక్యం చెప్తుంది. దానికి వివరణ ప్రభువైన యేసు చెప్పినప్పుడు వాక్యం నిమిత్తం హింస, వాక్యం నిమిత్తం శ్రమ కలిగినప్పుడు అనేకులు అభ్యంతరపడి పోవుచున్నారని యేసు చెప్పాడు. ప్రభునామానికి స్తోత్రం. నేను చెప్పేది చాలా చక్కగా గమనించవలసిన కార్యం ఏమంటే, ఈ క్రైస్తవ జీవితం అనేది పలు రకాలుగా ప్రారంభింపబడుతుంది. యూదా గ్రంథంలో మనం చదివినప్పుడు యూదా అపొస్తలుడు చెప్పాడు, కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారని 4వ వాక్యంలో రాయబడింది. యూదా 4వ వాక్యంలో కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురతునకు దుర్వినియోగపరుస్తున్నారని కొందరు రహస్యంగా చొరబడినటువంటి ఒక గుంపును గురించి రాయబడినది. క్రైస్తవ జీవితంలో ఇతర భాషాంతరములు చదివినప్పుడు పక్కదారిగా లోపలికి వచ్చారని రాయబడింది. చదువు దయచేసి 2 వాక్యాలు. ఏలి అనగా కొందరు రహస్యముగా జ్వరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తుని విసర్జించుచున్నారు. ప్రభుకు స్తోత్రం. తమిళ్లో చదువుదాం, తమిళ్ ఇంగ్లీష్లో. For there are certain men crept in unawares, who were before the old ordained to this condemnation, ungodly men, turning the grace of a God into lasciviousness. కతరుకు ప్రభుకు స్తోత్రం. ఏనెనిల్ నమ్ముడు దేవునిడి కృపయై కామ విగారతకు ఏదువాగ పురటి ఒండ్రాన ఆండవరాగే దేవునియం నమ్ముడి కతరాగే యేసుక్రీస్తువయం మరుదలికిర భక్తి అట్టోర్లాగే సిలర్ పక్కవలియై నిలందిరుకరాగు. ప్రభు నామానికి స్తోత్రం. తమిళో పక్క దారి లోపలికి వచ్చారని రాయబడింది. తెలుగులో క్రైస్తవ మార్గంలో రహస్యంగా లోపలికి వచ్చారని చొరబడ్డారని రాయబడినది. పక్క దారిన ఒక దారి ఉన్నది. ప్రభునామానికి స్తోత్రం. నేరుగా ఉండే ఒక దారి ఉన్నది. నేరుగా ఉండే దారి ఏమంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కల్వారి శిలువను సంధించే ఒక మనుషుడు ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించాలి. పెంతకోస్తు దినమందు 11 మందిలో ఒకటిగా పేతురు లేచి నిలబడి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణమును గురించి, ఆయన పునర్ధానమును గురించి ప్రసంగం చేశాడు. ఆ వాక్యాలు వింటున్నటువంటి భక్తి పొందినటువంటి యూదులలో 3000 మంది హృదయాలు గుచ్చబడినట్లుగా దేవుని వాక్యంలో రాయబడినది. అయ్యలారా, మీరు ఈ పరిశుద్ధాత్మను పొంది సంతోషపడుతున్నారే, అలాగనే ఈ పరిశుద్ధాత్మను రక్షణను మేము పొందుకునేదానికి ఏమి చేయాలని వారు అడిగి ఉన్నారు. మీరు మారు మనసు పొంది ప్రతి వాడును పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ వరం అనుగ్రహింపబడినని చెప్పబడినది. ప్రభుకు స్తోత్రం. రాజమార్గం అని చెప్పబడేది పాపి అయిన ఒక మనుషుడు దేవుని వాక్యము చేత గుచ్చబడి పొడవబడి ఆ వాక్యం నిమిత్తం హృదయములో బ్రద్దలై పశ్చాత్తాపడి తన పాపములన్నిటినీ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఒప్పుగోలు చేసి ఆ కల్వారి దర్శనం వలన ఎవరైతే ఒక విరిగి నలిగిన హృదయాన్ని పొందుకొని పాప క్షమాపణను పొందుకొనుచున్నారో ఆ సిలువ యొద్దనే వారి పాప భారము తొలగింపబడుతుంది. ఆ సిలువ యొద్దనే వారికి రక్షణ సంతోషం అనుగ్రహింపబడుతుంది. ఆ సిలువ యొద్దనే రక్షణ వస్త్రం వారికి ధరింపబడుతుంది. వారి పేర్లు జీవ గ్రంథములో రాయబడుతుంది. దీనిని గురించి మన ప్రభువైన యేసు చెప్పినప్పుడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడని రాయబడినది. ఎందుకంటే ఎప్పుడైతే వానిలో దప్పికొస్తుందో ప్రభు ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఆ నీళ్లు వాని లోపల ఉండి వానిలో ఎప్పుడు నీటి జీవ ఊటగా ఊరి ఊరి వాని దాహాన్ని తీరుస్తూ ఉంటుంది కనుక వాడు ఎన్నడను దప్పికొనడని యేసు చెప్పినాడు. ప్రిలారా, నిజమైనటువంటి
ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించే రక్షణను ఒక దేవుని బిడ్డ పొంది ఉన్నారంటే ఇక మీదట అనిత్యమైన పాప సంతోషాల వెనుక అతడు ఏమాత్రమును వెళ్ళనే వెళ్ళడు. ఎందుకంటే రక్షణ సంతోషం అనేది చెప్ప నసక్యమని పరిశుద్ధ గ్రంథముల రాయబడినది, అది మహిమ యుక్తమని చెప్పబడినది. ప్రభునామానికి స్తోత్రం. మీ విశ్వాస ఫలమైన ఆత్మరక్షణను పొంది చెప్పన అసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఉన్నారని రాయబడినది. మనకి తంబిరాజు పాస్టర్ ఒక సెంటర్ పాస్ ఇప్పుడు కూడా బెంగళూరులో సేవ చేస్తున్నాడు. ఆయన ఒకరోజు ప్రసంగం చేశాడు. ఒక బస్ స్టాండ్లో బస్ కొరకు నిలబడ్డాను. నలుగురు కుర్చు రోగులు, ఈ వేళ్ళన్నీ లేవు, ముక్కు సగం పోయింది, నీరు గాయాలు, కాళ్ళ కట్లు, కుర్చు రోగులు, మొరకోసు, కంజీర్ చేతులు పెట్టుకొని ఆ బస్ స్టాండ్లో నలుగురు కూర్చొని వారు సంతోషంగా పాటలు పాడుతున్నారని. ప్రభునామానికి స్తోత్రం. వాళ్ళని చూసేసరికి నాకు ఆశ్చర్యమైనది, వాళ్ళు దేవుని గురించి పాడుతూ ఉన్నారు, యేసు ప్రభుని గురించి పాడుతున్నారు. వారికి శరీరంలో ఎన్నో భాగాలు లేనప్పటికీ దాని గురించి చింతపడట్లేదు. దాన్ని తలంచినప్పుడు నేను అనుకున్నాను, ప్రభు మనకిచ్చిన రక్షణ సంతోషం ఎంత భాగ్యమైనది, ఎంత ధన్యమైనది. ప్రభునామానికి స్తోత్రం. అందువలన పరిశుద్ధ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథము ద్వారా, వాక్యముల ద్వారా హృదయములో పొడవబడి ఆ హృదయములో పశ్చాత్తాపం కలిగి దాని వలన కలిగే రక్షణయే రాజమార్గం అని రాయబడినది. ప్రభునామానికి స్తోత్రం. అట్లా కాకుండా సంఘములోనికి అనేకులు ప్రక్కదారిలో, లేదంటే రహస్యంగా అని తెలుగులో రాయబడింది, వస్తున్నారని. అది ఎట్లా? పరలోకానికి పోయే దారిలో, నిశ్చల రాజ్యానికి పోయే దారిలో వారు మొట్టమొదట సంధించవలసినది యేసు ప్రభు యొక్క కల్వారి సిలువని. ఈ సిలువ యొద్దకు రాకుండానే కొంతమంది ఏదో వ్యాధి, ఏదో సాత్తబడి శక్తులు, అప్పులు, బాధలు, వీటితో యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. అలాగొచ్చి విడుదల పొందేది తప్పని నేను చెప్పట్లేదు. ప్రభునామానికి స్తోత్రం. యేసు ప్రభు తన యొద్దకు వచ్చిన వ్యాధుల్ని స్వస్థపరిచాడు. ప్రయాసపడి భారం మోసుకుని చిన్న వారుల నా యొద్దకు రండి, విశ్రాంతిని ఇస్తానని చెప్పి ఉన్నాడు. తన యొద్దకు వచ్చిన వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరిచాడు, దయ్యాలని వెళ్ళగొట్టాడు, ప్రతి విధమైన వ్యాధిని, వేదనను, నానా విధమైన రోగాలను బాగు చేశాడు. వారికి శరీరంలో, ఆత్మలో సౌఖ్యతను అనుగ్రహించినాడు. అయినను వారు మారు మనస్సు పొందనందున వారిని గద్దించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో రాయబడినది. ఏదో ఆ మేలును మాత్రమే పొంది అనేకులు సిలువ యొద్దకు రాకుండా సిలువను బైపాస్ చేసేసి సంఘంలోనికి వచ్చి జ్వరబడుచున్నారు. ప్రభునామానికి స్తోత్రం. అందువలననే సరి అయినటువంటి పునాది లేని కట్టడాల్లాగా క్రైస్తవ జీవితాలు ప్రారంభింపబడుతున్నాయి. ప్రభువైన యేసు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో రెండు విధాలైన కట్టడాల గురించి చెప్పాడు. రెండు విధాలైన ఇల్లు. ఒక ఇల్లు పునాది మీద వేయబడినటువంటి కట్టబడిన ఇల్లు, ఇంకొక ఇల్లు ఇసుక మీద, మట్టి మీద కట్టబడి ఇల్లు. ప్రభునామానికి స్తోత్రం. నేను చెప్పిన ఈ మాటల చొప్పున చేయివాడు లోతుగా తొవి బండ మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిమంతునికి సమమని యేసు చెప్పి ఉన్నాడు. క్రైస్తవ జీవితం అనేది ఈ పరిశుద్ధ వేద గ్రంథములో రాయబడినటువంటి ఈ వాక్యములు, ఇది నిజంగానే దేవుని వాక్యమని దీనిని విశ్వసించి ఈ వాక్యము మనల్ని గ్రహింపజేసే గ్రహింపు చొప్పున దేవుని వాక్యమునకు వణికి భయపడి ఆ వాక్యానుసారంగా ఎవరైతే తమ జీవితాలని కట్టిలేపుకుంటారో వారి జీవితాలు అనేది బండ మీద పునాది వేయబడినటువంటి కట్టడ ఒక ఇంటితో సమానమగున్నది. ఎంత వాన గురవని, ఎంత వరదలు రాని, ఎంత బలమైన గాలైనా ఆ ఇంటి మీద కొట్టనేయండి. ప్రభువని యేసు చెప్పాడు, గాలి బలంగా వస్తుంది, గాలిపాటి గాలిపోతుంది, వరద బలంగా వస్తుంది, వరదపాటికి వరద వెళ్ళిపోతుంది. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక.
ఎంత బలమైన మానగురుని బలంగా కురుస్తుందే ఆ పునాది మీద ఆ బండ మీద కట్టబడిన ఇంటిని ఏది కూడా కదల్చలేదు. ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ దినాలలో మన కట్టడాలు ఎక్కడ, దేని మీద, దేనిని విశ్వసించి ప్రారంభింపబడినదో, దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకొని అలాగ మన జీవితాలను ఒక్కసారి కూడా చక్కపరుచుకునవలసినది చాలా ప్రాముఖ్యమైన కార్యంగా ఉన్నది. ప్రభునామానికి స్తోత్రం. అందువలన నిశ్చలమైన దేవుని రాజ్యాన్ని గురించి మనం నేర్చుకొనగా ఆ నిశ్చలమైన దేవుని రాజ్యం ఒక మనిషినికి నిరీక్షణను కలుగు చేస్తుంది. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోక రాజ్యముల గురించి మనం నేర్చుకొనగా పరిశుద్ధ గ్రంథములో ఆ లోక రాజ్యములు ప్రారంభింపబడక మునిపే దేవుడు ప్రవక్తలకు బయలుపరిచినాడు. అలాగనే ఇంతవరకు జరిగినది. ప్రభునామానికి స్తోత్రం. ఆ చరిత్రనంతా వివరించుకుంటూ పోయినట్లయితే ఇది చరిత్ర క్లాస్ అయిపోతుంది. మీకు చేతి ఇవ్వబడినటువంటి పేపర్లో దాని వివరాలన్నీ ఉన్నాయి. వాక్యాధారములతో దాన్ని రాయబడినది. మీరు ఇండ్లకి వెళ్ళి కూర్చొని నిదానంగా ఆ వాక్యాలన్నీ మీరు చదివినట్లయితే గతకాల చరిత్ర దాని జరక్క మునిపే దేవుడు బయలుపరిచాడు. దేవుడు బయలుపరిచిన సత్యము చొప్పునే అవన్నీ కూడా జరుగుతున్నవి. ఇప్పుడు మనం ఈ ఆ ప్రతిమలో రాయబడినటువంటి ఆ యొక్క కాళ్ళు, రెండు కాళ్ళు, రోమా రాజ్యం గురించి పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది. క్రీస్తు శకం 135 తర్వాత రోమా సామ్రాజ్యం యొక్క ఆ బలం తగ్గిపోయి అట్లనే మనుషుల మధ్యలో అది కలిసిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ప్రభునామానికి స్తోత్రం. దీనిలో నుండి ఒక రాజ్యము లేవబోచున్నది. ఈ పడిపోయిన రోమా సామ్రాజ్యమే తిరిగి ఈ లోకాన్నంతటిని పరిపాలన చేసే రాజ్యంగా అది కట్టబడబోచున్నది. దానికి తగినటువంటి పునాదులు వేయబడినాయి. దానికి పేరే యూరోపియన్ కామన్ మార్కెట్ అని చెప్పి యూరోప్ దేశంలో ఉన్నటువంటి 10 కలిసి ఒక యూనిటీగా వారు తయారై ఉన్నారు. వారిలో 28 దేశాలు ఉన్నాయి. బ్రిటన్ ఒకటి బయటికి పోయినది. 27 దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో నుండే, ఎందుకంటే చరిత్రను మనం చదివినప్పుడు ప్రకటన గ్రంథం 17:10 నుండి మనం ఇంతకుముందు చదివి ఉన్నాం. ఈ వాక్యాలు ఇక నెరవేర్చబడవలసి ఉన్నాయి. ఇంతవరకు చెప్పబడిన ప్రవచన వాక్యాలు ఎంత తేటగా నెరవేర్చబడినయో ఇక మీదట జరగబోయే సత్యాలన్నీ జరగక మునిపే ఈ భూలోకములు ఉండగానే ఈ భూమికి ఏం జరగబోతుంది, ఆకాశానికి ఏం జరగబోతుంది, అంతరిక్షానికి ఏం జరగబోతుంది, సూర్యునికి, నక్షత్రాలకి జరగబోయే కార్యాలు ఏమిటి, సంఘములో ఏం జరగబోతుంది, ఈ భూమి మీద జరిగే సంభవాలు ఏమని మనకి తేటగా రాయబడినది. ఈ పరిశుద్ధ గ్రంథం చాలా తేటగా పొల్లైన సున్నైన తప్పిపోకుండా అది నెరవేర్చబడుచున్నది. కనుక మనము దీనిని విశ్వసించవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రభునామానికి స్తోత్రం. ఈ యొక్క చరిత్రలో మనము చదివినప్పుడు బబులోను సామ్రాజ్యం ముగింపబడినది. మాదియ పర్షియా సామ్రాజ్యం ముగింపబడినది. గ్రీక్ సామ్రాజ్యం అయిపోయినది. దానికి తర్వాత రోమా సామ్రాజ్యం లేచినది. రోమా ప్రభుత్వం లోకమంతటిని పరిపాలన చేసే కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకానికి, కాలము సంపూర్ణమైనప్పుడు, కాలము నెరవేర్చబడినప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ భూలోకానికి పంపించి ఉన్నాడు. దానియేలు గ్రంథములో మనం చదివినప్పుడు 2 రాయబడినది, ఆ రాజుల కాలమందు ఒక రాజ్యము స్థాపింపబడినని పరిశుద్ధ గ్రంథం చెబుచున్నది. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. దానియేలు గ్రంథం 2, దానియేలు గ్రంథం 2:44. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఈ రాజుల కాలములో ఈ రోమా ప్రభుత్వం
లోకమంతటిని పరిపాలన చేసే కాలములో మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూలోకానికి తండ్రి వలన పంపబడి ఉన్నాడు. ప్రభునామానికి స్తోత్రం. ఆ యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చినప్పుడు 30వ సంవత్సరమందు తాను తన సేవను ప్రారంభించి ఉన్నాడు. మార్కు సువార్త 1:15 నుండి మనం చదివినప్పుడు ఈ 15వ వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు దేవుని సువార్తను ప్రకటించుట ప్రారంభమును గురించి దేవుని వాక్యం చెప్పుచున్నది. చదువుకుందాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలీయులకు వచ్చెను. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క ప్రసంగాన్ని బోధను ప్రారంభించేటప్పుడే కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, సువార్తను నమ్ముడి విశ్వసించుడి అని దేవుని సువార్తను ప్రకటింప మొదలుపెట్టాడు. దేవుని రాజ్యపు సువార్తను ప్రకటింప మొదలుపెట్టాడు. ఎందుకంటే ప్రభువైన యేసుకు తెలుసు ఈ లోక రాజ్యములన్నీ నశించిపోవచ్చున్నవి, ఇక రాబోయేది ఒకే ఒక రాజ్యం, అది నిశ్చలమైనటువంటి రాజ్యం, అది సమీపిస్తుంది. దానిలో ఒక మనిషిని ప్రవేశించాలంటే సువార్తను మొదట నమ్మాలని యేసు ప్రభు చెప్పారు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. అందుకొరకే చరిత్రను మనం చదివేది. చరిత్ర ఏం చెప్తుందంటే దేవుని వాక్యం సత్యం, ప్రవచనములు సత్యం. ఈ గ్రంథములుండే, పరిశుద్ధ గ్రంథములుండే రాయబడినటువంటి ఒక పుల్లైనా ఒక సున్నా అయినా అది తప్పిపోదు. అది దేవుని వాక్యము, అది అలాగనే నెరవేర్చబడుతుంది. దీనిని ఏ కొలత చొప్పున మీరు విశ్వసిస్తారో, విశ్వసించిన మీలో ఈ దేవుని వాక్యము కార్యాన్ని జరిపిస్తుందని దేవుని వాక్యం చెబుతున్నది. యాకోబు అపొస్తలుడు దీని గురించి చెప్పినప్పుడు దేవుని వాక్యము ఒక విత్తనముతో పోల్చి చెప్పుచున్నాడు. ప్రభునామానికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు కూడా దేవుని వాక్యము విత్తనానికి పోల్చి చెప్పాడు. అపొస్తలుడైన పౌలు పేతురు కూడా ఇది అక్షయమైనటువంటి, క్షయము లేని, ఇది దేవుని వాక్యముగా దీని గురించి చెప్పబడినది. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. అందువలన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సేవ ప్రారంభమును, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సేవ ముగింపును మీరు చదివినట్లయితే అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మనం దేవుని వాక్యంలో చదువుతున్నాం. వాక్యంలో చదువు 3వ వాక్యం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. హల్లెలూయా. ఇంకొక హల్లెలూయా గట్టిగా చెప్పండి. నేను ఈ వాక్యాలు చదివేటప్పుడు యేసు ప్రభు యొక్క ప్రసంగం, మొదటి ప్రసంగం దేవుని రాజ్యమే. 33.5 సంవత్సరాలు జీవించాడు, 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఆయన మరణించి పాతి పెట్టబడి పునర్ధానం చెందాడు. పునర్ధానం చెంది 40 రోజులు 40 దినాలు సజీవుడిగా వాళ్ళకి కనపడుతూ ఈ 40 దినాలు చేసిన విషయం ఏమంటే అనేక కార్యాలు జరిగినాయి. దాంట్లో ముఖ్యంగా ఈ అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 3వ వాక్యంలో మనం చదివినప్పుడు దేవుని రాజ్యముడి గురించే వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతూ సంభాషించుచు ఉండెను. దేవుని రాజ్యములను గురించి, దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అని రాయబడినది. ప్రభునామానికి స్తోత్రం. ఆయన ప్రసంగం, యేసు ప్రభు యొక్క ప్రసంగం యొక్క ముఖ్య అంశమే. ఎక్కడికి పోయినా దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం. మీరు గ్రంథానంద చూడండి, సువార్తలను చదవండి. పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, దేవుని రాజ్యం అని దీనిని గురించే యేసు ప్రభు ఎక్కువగా ప్రసంగం చేశాడు. ప్రభునామానికి స్తోత్రం. దేవుని రాజ్యాన్ని చూడాలంటే ఏం చేయాలి? దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలని తేటగా వివరణగా యేసు ప్రభు బోధించాడు. యేసు ప్రభు బోధించడం మాత్రమే కాదు, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చదివినప్పుడు 12 మంది శిష్యులను యేసు ఏర్పరచుకొని నశించిపోయే ఇశ్రాయేలు ఎదుగురిని పంపించుచు
మీరు దేవుని రాజ్యాన్ని గురించి మాత్రమే ప్రసంగం చేయమని వాళ్ళకి, వాళ్ళు ఏం ప్రసంగం చేయాలో కూడా యేసు ప్రభు వాళ్ళకి చెప్పి బోధిస్తున్నారు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. వారు కూడా వెళ్ళి దేవుని రాజ్య సువార్తను గురించే వారు అధికంగా ప్రసంగించినారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ రాజుల కాలములో రోమ సామ్రాజ్యం ఈ భూలోకములో పరిపాలన చేసే ఆ కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకానికి తండ్రి వలన పంపబడి రాజ్య సువార్తను, దేవుని రాజ్య సువార్తను, పరలోక రాజ్య సువార్తను బోధించాడు. ప్రభునామానికి స్తోత్రం. దానిలో ముఖ్యంగా మనం చదివిన వాక్యములో దేవుని రాజ్య సువార్తను నమ్ముడిని దేవుని వాక్యం చెప్తుంది. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఇంకొకసారి కూడా మార్కు సువార్త మొదటి అధ్యాయం 15 వాక్యానికి మన గ్రంథాన్ని మనం తిరుపుకున్నప్పుడు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. దేవుని రాజ్యం, పరలోక రాజ్యం సమీపించుచున్నది కనుక మీరు మారు మనసు పొందండి, సువార్తను నమ్మమని ప్రభువైన యేసుక్రీస్తు దేవుని రాజ్యమును గురించి అందరూ అర్థం చేసుకునేట్లుగా చాలా సులభంగా తేటగా ఆయన ప్రసంగం చేసేదానికి ప్రారంభించాడు. ప్రభునామానికి స్తోత్రం. ఎంతోమంది మనం సువార్త కూటాలకు వెళుతున్నాం, సువార్తను వింటున్నాం. మన సెంటర్ పాస్టర్ గారు ప్రసాదరావు గారు ఇది 10వ కూటం ఈ సెంటర్లో కూటాలు జరిపిస్తున్నట్లుగా నేను విన్నాను. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఎన్నో చోట్ల పరిశుద్ధులు దేవుని వాక్యాన్ని, సువార్తలను, సత్యాలని బోధిస్తున్నారు. కానీ బోధింపబడే ఈ సువార్తను ఎంతవరకు మనం నమ్ముచూ ఉన్నాం? ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఒక మనుషునికి బోధింపబడే రాజ్య సువార్తను నమ్మకపోతే, ఈ రాజ్య సువార్త యొక్క ఏ అనుభవాన్ని మనం పొందుకొనలేం. ఎందుకంటే ఎవరైతే అది నిజంగానే దేవుని వాక్యమని విశ్వసిస్తారో ఆ విశ్వసించే వారిలోనే ఆ దేవుని వాక్యము క్రియ చేస్తుంది. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ సువార్తను గురించి గ్రంథములో మనం చదివినప్పుడు యేసు పరలోక రాజ్యమును గురించిన సువార్తను బోధించినాడు. అది పరలోక రాజ్య సువార్త. ప్రభునామానికి స్తోత్రం. ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్నో రాజ్యాల గురించి ధ్యానించినాం. ఈ రాజ్యాలు ఒకటి తర్వాత ఒకటి పోచున్నవి. ఇక చిట్ట చివరిగా ఒకే ఒక రాజ్యము నిలవబడబోచున్నది. ఆ రాజ్యమునకు చలనం అనేది లేదు, అంతము లేదు, ముగింపు లేదు. ఆ రాజ్యములో ప్రవేశించేవారు ఏ ఏ స్థానములో ప్రవేశిస్తారో ఆ స్థానాలలో వారి జీవిత కాలమంతా, యుగాయుగములు, కోట్లాది కోట్ల సంవత్సరములు ఆ స్థానములోనే ఉంటారు. వారు వేరే స్థానాలకు పోలేరు. ప్రభునామానికి స్తోత్రం. అదే నిశ్చలమైన రాజ్యం. ఈ భూలోకములో జీవించే ఆత్మీయ స్థితికి తగినట్లుగానే ఆ రాజ్యాన్ని వారు స్వతంత్రించుకొనబోతున్నారు. ప్రభువైన యేసు మత్తయి సువార్త 13వ అధ్యాయములో విత్తువానిని గురించిన ఉపమానం చెప్పి ఉన్నాడు. మంచి నేలలో పడిన విత్తనములు 100, 60, 30 అని రాయబడినది. ప్రభునామానికి స్తోత్రం. ఆ వాక్యాన్ని 100% తన అనుభవంగా మార్చుకున్న వాళ్ళు పోయే స్థలం వేరే, ఈ వాక్యాలని 60% తన అనుభవంగా మార్చుకునేవాళ్ళు నిశ్చలమైన రాజ్యములోనికి పోయే స్థలం వేరే, లేదు వాక్యాలని 30% మాత్రమే తన అనుభవంగా మార్చుకున్న వాళ్ళు పోయే చోటు వేరే. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. అది కాకుండా కొన్ని విత్తనాలు మార్కు మధ్యలో త్రోవ పక్కన పడినాయి, కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడిపోయినాయి, కొన్ని విత్తనాలు ముండ్ల పొదలలో పడిపోయినాయి, అవన్నీ నిష్ఫలమైపోయినాయి అని రాయబడినది. ప్రభునామానికి స్తోత్రం. మీరందరూ పరలోక రాజ్యానికి, నీ తండ్రి యొక్క రాజ్యములు ఉండేటువంటి ఆ నిశ్చలమైన రాజ్యములుండే చిట్ట చివరి స్థలమైనటువంటి నిత్య నరకములో పడవేయబడుదురు. ప్రభునామానికి స్తోత్రం.
అందువలన ఈ భూలోకములో ఉండేటప్పుడు ఈ రాజ్యముల గురించి మనం తేటగా నేర్చుకోవాలి. సువార్తలలో మనం చదివినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు గ్రామముల వెంట పట్టణముల వెంట వెళ్ళి ఈ రాజ్య సువార్తనే ప్రసంగించారు. ఎంతోమంది పరిశుద్ధులకు ఆ విశేషమైన కృప కలదు. తమకు సమయం దొరికినప్పుడంతా కూడా రాజ్యముల గురించి ప్రసంగించి ప్రసంగించి అనేక మందిని తమ కొరకై సిద్ధపరుస్తున్నారు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ దినాలలో ఈ విధముగా రాజ్యముల గురించినటువంటి సత్యములు పరిశుద్ధ గ్రంథములో తేటగా మనకు బయలుపరచబడుచున్నందున ఈ భూలోకములో జీవించుచున్నటువంటి మనము దీనిని గురించిన సత్యాల్ని తేటగా ఎరిగిన వారై గ్రహించుకున్న వారై ఆ వాక్యమును మన జీవిత అనుభవంగా మార్చుకొనుచు ఆ వాక్యమును మనం ఇతరులకు బోధించుటకు లేదంటే దేవుని రాజ్యముడి గురించి సాక్ష్యమిచ్చుటకు ఒక సాక్షిగల జీవితాన్ని మనం ఈ భూలోకములో చేయాలి. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క నిశ్చలమైనటువంటి రాజ్యం అనేది ఒక మనుషుడు దేవుడు ఒక మనుషుడు స్వతంత్రించుకునవలనంటే ఈ భూలోకములుండే ఈ సమయములలోనే మొదటిగా వారు సువార్తని నమ్మాలి. ప్రభునామానికి స్తోత్రం. నేను చెప్పలేదు, ప్రభువైన యేసుక్రీస్తే మార్కు సువార్త 1:15 చెప్పుచున్నాడు. ప్రియులారా, ఈ సువార్త అంటే ఏంటి? సువార్తను మనం దేనికి నమ్మాలి? ఈ పరిశుద్ధ గ్రంథములో సువార్తకు ఒక గొప్ప శక్తి ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది. రోమిలికి రాసిన పత్రిక 1:16 మనం చదివినప్పుడు, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్థుని కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. ఈ సువార్తను ఎవరైతే నమ్ముతున్నారో నమ్మే ప్రతివానికి ఈ సువార్తలో రక్షణ కలుగజేసేటువంటి దేవుని యొక్క శక్తి దానిలో దాగి ఉన్నది. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. సువార్త అంటే మంచి వర్తమానం అని అర్థం. ఇప్పుడు వరద వచ్చింది, బాగా వానలు కురిసి వాగులు కొట్టి వరద వచ్చింది. వరదలు ఎవరైనా కొట్టుకొని పోతూ ఉన్నారు. తన బలాన్ని తన జ్ఞానాన్ని ఉపయోగించి తన్ను కాపాడుకోవాలని ఎవరో అంతగా ప్రయాసపడినప్పటికీ ఆ నీటి యొక్క ప్రవాహ వేగమునకు తన బలం చాలనందున కొట్టుకొని పోతున్నారనుకోనండి. కొట్టుకొని పోయే మనుషుడు నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతున్నాను, నన్ను రక్షించు రక్షించు అని ఎవరైనా కేకలు వేసి ఆ కేకలు విన్నటువంటి ఇంకొక మనుషుడు ఎవరో విని ఒక తాడు విసిరి వేసి వారిని ఆ ప్రవాహంలో ఉండి బయటికి తీసుకొచ్చారనుకోండి, అది ఏం వార్త? అదే సువార్త, మంచి వార్త. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఇలాగనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి మనిషిని యొక్క పాపములు తన మీద మోసుకొని ఆ పాపమునకు ప్రాయశ్చిత్తాన్ని కలుగజేసి మన నిమిత్తమై సమాధి చేయబడి మన నిమిత్తమై పునర్ధానం చెంది ఉన్నాడు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు యొక్క పుట్టుక, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం, యేసుక్రీస్తు యొక్క సమాధి, యేసుక్రీస్తు యొక్క పునర్ధానం, ఇది సువార్త యొక్క వివరణ అయినది. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే నిశ్చలమైన రాజ్యమని ఈ లాస్ట్లో రాయబడినది. ఆ నిశ్చలమైన దేవుని రాజ్యంలో ఒక మనుషుడు ప్రవేశించాలంటే ఈ భూలోకములుండే దినములలో వారు మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా, పాప క్షమాపణ నిశ్చయత లేకుండా ఆ రాజ్యములో వారు ప్రవేశించలేరు. యోహాను సువార్త 3:3, యోహాను సువార్త 5:3-5 చదివినప్పుడు, ఒకడు కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేడని, ఒకరు నీటి మూలంగా ఆత్మమూలంగా జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని ప్రభువైన యేసుక్రీస్తు భూలోకములో ఉన్నప్పుడు బోధించి ఉన్నాను.
प्रभु नामानिक महिम कलुगुनु गाक आत्मीय अनुभवमुल गुंडा मनुष्युडु द्वारा ఒక మనిషిని వెళ్ళకుండా ఈ ఆత్మీయ అనుభవాలను వారి లోకములో పొందుకొనలేరు. ప్రభు నామానికి స్తోత్రం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు భూలోకమునకు వచ్చి దేవుని రాజ్య సువార్తను బోధించి ఉన్నాడు. ఆ దినాలలో జనులు నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా నీతిమంతుడు లేనని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను వారు పొందలేకుండా పోయినారు. పాపము ఆదాము మొదలుకొని మోషే వరకు అందరినీ ఏలుబడి చేసిందని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మనిషిని యొక్క పుట్టుక పాపమైనది. అతడు పాపములో పుట్టుచున్నందున, అతని శరీరంలో పాపము ఏలుబడి చేయుచున్నందున, ఆ పాపము శక్తి మనిషిని శక్తి కంటే అధికమైనందున, మనుషుడు జన్మ పాపం వలన ప్రేరేపింపబడి అతడు ఎదిగేటప్పుడు ఈ పాపం యొక్క జన్మ పాపం యొక్క ప్రేరణ వలన అనేక విధములైన పాపములు చేసి పాపిగా మారుచున్నాడు. ప్రభునామానికి స్తోత్రం. ఏ పాపి నిశ్చలమైన రాజ్యములో ఉండే తండ్రి నివాస స్థలాల్లో పోయి చేరలేరు. పాపి పాపిగా ఉండి మరణించినట్లయితే అపవాదికి వాని దూతల కొరకై నిర్ణయింపబడినటువంటి నిత్య అగ్నికే వాళ్ళు వెళ్ళుదురు. ప్రభునామానికి స్తోత్రం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ నిశ్చల రాజ్యములు ఇంకొక భాగం ఉన్నది, అదే నిత్య నరకం. అది ఏ మనిషిని కొరకు సృష్టింపబడినది కాదు, అది పడిపోయినటువంటి దూతలకు, సాతానుకు, వాని దూతల కొరకు నిర్ణయింపబడిన అపవాదికి వాని దూతల కొరకు నిర్ణయింపబడిన స్థలమని ప్రభువైన యేసుక్రీస్తు బోధించి ఉన్నాడు. ప్రియులారా, మనిషిని గురించి చరిత్ర బైబుల్ తేటగా చెప్పుచున్నది. ఆదామును గురించిన సత్యాలు అనేక మంది పరిశుద్ధులు కాలాకాలముగా మనకు బోధించుచున్నారు. ఆదాములుండి సంతతులుండి వచ్చినటువంటి ప్రతి మనుషుడు పాపియే. ప్రభునామానికి స్తోత్రం. ఈ పాపమునకు ప్రాయశ్చిత్తం అనేది రక్తము ద్వారా తప్ప వేరే దేని ద్వారా ఒక మనుషుడు పొందుకొనలేడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి తన చివరి ఒట్టు రక్తం వరకు కల్వరి శిలువలో కార్చి ముగింపబడినది, సమాప్తమైనదని చెప్పి తలవాల్చి మరణించి ఉన్నాడు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క రక్షణను యేసు ప్రభు మనకు సంపాదించి ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి అనేకులు రక్షణ పొందిన జనులుగా ఉండవచ్చును, ఇక కొంతమంది రక్షణ పొందని వారిగా మీరు ఉండవచ్చును. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు నా పాపముల కొరకు కల్వారి శిలువలో మరణించి ఉన్నాడని హృదయములో విశ్వసించి నోటితో ఎవరైతే ఒప్పుగోలు చేస్తారో వాళ్ళకి రక్షణ కలుగుతుందని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఈ కూటముల్లో మీరెవరైనా వచ్చి రక్షణ లేని జనులుగా ఉండవచ్చును. ప్రభునామానికి స్తోత్రం. అనేక సంవత్సరాలుగా గుడికి పోతుండవచ్చు, ఆరాధనకు పోవచ్చు, దేవుని ఆరాధన చేయించు ఉండవచ్చు, కానీ రక్షణ లేని జీవితం చేయవచ్చు. ప్రభునామానికి స్తోత్రం. లండన్లో ఒక తల్లిగారు, పాత విశ్వాసి. మీరు రక్షణ పొందారని ఒక పాస్టర్ అడిగాడు. మన పాస్టర్ గారు, నేను 40 సంవత్సరాలు విశ్వాసం చెప్పింది. నేను అది అడగలేదమ్మా, రక్షణ పొందావా అని అడిగాడు. పాస్టర్, నేను 40 సంవత్సరాలు విశ్వాసింది. మళ్ళీ అడిగాడు, నేను 40 సంవత్సరాలు విశ్వాసం గురించి చెప్పట్లేదు, నువ్వు రక్షణ పొందావా అని అడిగాడు. ప్రభునామానికి స్తోత్రం. ఈ ప్రశ్న తిరిగి అడిగేసరికి ఆమెకు డౌట్ వచ్చింది. ఇంటికి పోయి ఎందుకు పాస్టర్ ఇట్లా అడిగాడు? కేదు లేదు, రక్షణ పొందితే దానికి సూచనలు ఉన్నాయి, అది కొత్తగా జన్మించే ఒక అనుభవం. అనుభవాలు ఏది నీలో కనబడలేదని చెప్పాడు. ప్రభునామానికి స్తోత్రం. ఆ మాటలు ఆమెలో కూర్చోబడినాయి. రాత్రి పోయి ప్రార్థన చేసింది. 3 రోజులు తలుపు వేసుకొని దేవుని దగ్గర తాను 40 సంవత్సరాలు విన్న అనుభవంలో తన జీవితాన్ని పరీక్షించుకొని తన రక్షణ అనుభవం సరిగా కట్టబడలేదని గ్రహింపబడి
మూడు రోజులు తినకుండా తాకుండా దేవుని సన్నిధానంలో కూర్చొని తన రక్షణ అనుభవాన్ని నూతనపరుచుకొని మూడు రోజుల తర్వాత బయటకు వచ్చిందని. ప్రభునామానికి స్తోత్రం. ఎంతోమంది మనం ఈ జీవితం చేయించున్నప్పటికీ, అనేక సంవత్సరాలుగా విశ్వాసిగా ఉన్నప్పటికీ, కొన్ని సందర్భంలో కొన్ని బాధ్యతలు, కొన్ని సేవలు సంఘంలో విశ్వాసాలుగా కొన్ని నెరవేర్చబడుచున్నప్పటికీ కూడా సరి అయినటువంటి రక్షణ అనుభవము లేకుండా కూడా ఈ సేవను చేయవచ్చు. ఈ సేవ అనేది పలు రీతిలుగా విశ్వాసులు సండే స్కూల్ సేవలు, ఇంకా పలు రకాలైనటువంటి ఏరియా ప్రార్థనలు, ఇంకా అనేక విధములైనటువంటి సేవలు కూడా జరుగుతున్నాయి. ప్రభునామానికి స్తోత్రం. నేను చెప్పేది ఒకవేళ మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు, ఎందుకంటే ఎంతోమందికి కల్వారు సిలువ దగ్గరికి పోయి అక్కడ వేయవలసినటువంటి సరియైన పునాదిని వారు వేసుకొనకుండానే ఈ జీవితం చేయించినందున వారు గాలులు వీచేటప్పుడు, శోధనలు వచ్చేటప్పుడు, పోరాటాలు వచ్చేటప్పుడు, ఎండ ఎక్కువైనప్పుడు ఆ రాతి నేల మీద అనేటువంటి విత్తనం ఎండిపోయినట్లుగా అనేకులు శోధనలు పోరాటాలు వచ్చేటప్పుడు ఈ సత్యాన్ని వదిలి ఈ పరిశుద్ధుల ఐక్యతను వదిలిపెట్టి దీనివలన ఇలాగ మనము జీవించలేము, ఇది కఠినమైనటువంటి ఉపదేశము, ఈ సత్యానుసారంగా మనము జీవించలేమని అనేకులు యేసు ప్రభుని వదిలిపెట్టి ఆ దినాల్లో వెళ్ళినట్లుగా ఈ దినాల్లో కూడా అనేక మంది వెలుటకు ప్రధానమైన కారణము అదే ఉన్నది. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ప్రభుకు స్తోత్రం. ప్రియులారా, మనం ఒక నిశ్చలమైన రాజ్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు బోధించుచున్నది గనక ఈ దినములలోనైనను సరైన సత్యాలు మనము గ్రహించిన వారమై ఆ సత్యానికి తగినట్లుగా మన జీవితాన్ని సంపూర్తిగా సమర్పించుకొని మన జీవితాన్ని కట్టిలేపుకునేదానికి మంచి ఒక అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభునామానికి స్తోత్రం. ఎన్నో రాజ్యాలు కదిలిపోయినాయి, చెలించిపోయినాయి, ఎంతోమంది భక్తిహీనులు కూడా కదులుచున్న సముద్రంలాగా వారు ఉన్నారని పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది. కుటుంబములు, క్రైస్తవ జీవితాలు ఎన్నో కూడా కదిలిపోవచ్చున్నాయి. ప్రభునామానికి స్తోత్రం. ఒక కాలంలో వైరాక్యంగా ఉన్నటువంటి దేవుని జనులు ఈ కాలంలో క్రైస్తవ జీవిత సత్యాన్ని వదిలిపెట్టి కదల్చబడి పలు విధాల శ్రమల ద్వారా వారు దూరంగా వెళ్ళిపోతున్నారు. ప్రభునామానికి స్తోత్రం. అందునిమిత్తమే నిశ్చలమైన రాజ్యాన్ని పొందేటువంటి మనం ఒక నిశ్చలస్తులుగా కదల్చబడని వారుగా ఈ భూలోకంలో మార్చబడి నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్తను నమ్మేది 100% జీవమైన మరణమైన దాన్ని నమ్మి దాని కొరకే జీవించేదానికి ఒక సమర్పణ జీవితం, ఒక అప్పగించుకునే జీవితం మనకు అవసరమైనది. ప్రభునామానికి స్తోత్రం. అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 16:26 చివరిలో రాయబడినది, సువార్తను ఎంతగా నమ్ముతాడో, సువార్తను నమ్మే కొలత చొప్పుననే ఒక మనుషుడు ఆత్మీయ జీవితంలో స్థిరపడగలడు, లేదంటే చెలించకుండా నిశ్చలంగా స్థిరంగా ఉండగలడని పరిశుద్ధాత్మ ద్వారా పౌలు రాసి ఉన్నాడు. ప్రభునామానికి స్తోత్రం. చదువుదాం. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను, యేసుక్రీస్తును గురించిన ప్రకటన ప్రకారముగాను మిమ్మను స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఒక నిశ్చలమైన రాజ్యం మనకి ఉన్నదని గ్రంథం చెప్తుంది. ఆ నిశ్చలమైన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే సువార్తను నమ్మాలి. యేసు ప్రభు మన కొరకు ఏం చేశాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు పాతి పెట్టబడ్డాడు, ఎందుకు లేపబడ్డాడు, దీనివల్ల మనం పొందుకునే ఆశీర్వాదాలు ఏంటి, ఈ కార్యాలను సువార్త బోధించుచున్నది గనక ఏ కొలత చొప్పున దాన్ని మనం విశ్వసిస్తామో ఆ కొలత చొప్పున అది మనలో క్రియ చేసి మనల్ని స్థిరపరుస్తుంది. ప్రభునామానికి స్తోత్రం. అటువంటి వారు మాత్రమే కదల్చబడకుండా ఆ నిశ్చలమైన రాజ్యాన్ని స్వతంత్రించుకునగలరు. అందునిమిత్తమే పలు ప్రయాసాలు పడి ఈ కడప పట్టణంలో ఇటువంటి స్వార్థ కూటాలు పరిశుద్ధులు మన కొరకై
సిద్ధపరిచి ఉన్నారు. ప్రభు నామానికి స్తోత్రం. ఈ విశ్వాస జీవితములో చెలించబడకుండా స్త్రీలు కొండటి కొరకై సువార్తను నమ్ముట మాత్రమే కాకుండా సువార్తను నమ్మినటువంటి దేవుని బిడలకు ఇంకా అధికంగా లోతుగా వారు స్థిరపరచబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ప్రసంగించాలని అదే వాక్యంలో రాయబడినది. హల్లెలూయా. అందుకొరకే మన సంఘాల్లో మీరు ఎక్కడికి పోయినా చూడండి, బలిపీఠానికి వెనక భాగంలో కొలొస్సి మొదటి అధ్యాయం 28వ వాక్యం రాయబడి ఉంటుంది. ప్రభు నామానికి స్తోత్రం. మేము ఆయననే ప్రకటించుచు ఉన్నాము. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రతి మనిషినికి బుద్ధి చెప్పి బోధించి క్రీస్తు యేసునందు సంపూర్ణంగా చేసి నిలబెట్టేదానికి బుద్ధి చెప్పి బోధించి ఆయననే ప్రకటించుచున్నాం. హల్లెలూయా. యేసు క్రీస్తుని గురించి ప్రసంగింపబడేది అవసరం. యేసు క్రీస్తు యొక్క జీవితాన్ని మనం తీసుకుంటే రెండు భాగాలు ఉన్నది. ఒకటి, అపొస్తలుల కార్యం మొదటి అధ్యాయంలో మనం చదివినప్పుడు యేసు చేసిన ఒక జీవితం. రెండవది, యేసు ప్రభు బోధించినటువంటి బోధ. రెండు కార్యాలు యేసు ప్రభుని గురించి మనం దేవుని వాక్యంలో చదువుతున్నాం. అపొస్తలుల కార్యం మొదటి అధ్యాయం 2వ వాక్యం. తరువాత ఆయన పరమునకు చేర్చగడు కొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని అన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన ప్రసంగమే ఒక మనుషుని స్థిరపరుస్తుందని రోమా 16వ అధ్యాయం 26వ వాక్యంలో 25, 26 వాక్యంలో మనం కలిసి చదివినప్పుడు దాంట్లో 4 కార్యాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా 2 కార్యాలు. ఒకటి, సువార్త. ప్రభునామానికి స్తోత్రం. సువార్త ప్రకటించబడాలి. రెండవది, యేసుక్రీస్తుని గురించిన ప్రసంగం. యేసుక్రీస్తు 2 భాగములు కలిగిన వారు. ఒకటి, యేసు చేసిన ఒక అనుభవం ఉన్నది. రెండవది, యేసు జీవించిన జీవితము కలదు. ఒకటి, యేసు జీవించిన జీవితము. రెండవది, యేసు చేసినటువంటి బోధ. హల్లెలూయా. యేసు భూలోకంలోనికి వచ్చి ఒకడు కదల్చబడకుండా నిశ్చలంగా ఉండి నిశ్చలమైన దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఒక మాదిరికరమైన జీవితాన్ని ఈ భూలోకంలోనికి వచ్చి మనవలే అబ్రహాము సంతానముగా పుట్టి రక్తమాంసములో పాలివారై ఆయన ఒక మాదిరికరమైన జీవితాన్ని చేసి వెళ్ళి ఉన్నాడు. ఈ క్రైస్తవ జీవితంలో అందుకొరకే విశ్వాసమును ప్రారంభించేవాడును విశ్వాసాన్ని కొనసాగించే యేసు వైపు మాత్రమే చూడాలని గ్రంథంలో రాయబడినది. మా పరిశుద్ధులు ఎప్పుడు మాకు బోధిస్తుంటారు, మాకు కూడా ఈ సేవ భాగంలో పలు అనుభవాలు మార్గంలో పోయేటప్పుడు మా సెంట్రల్ పాస్ దగ్గర మేము పోయినప్పుడు ఈ వాక్యాలను ఎత్తి చూపిస్తాడు. నేను ఒక సంఘంలో ఉన్నప్పుడు భయంకరమైన శోధన మార్గంలో పోతూ ఉన్నా. పాస్ ఎంటీ గారు మాకు సెంట్రల్ పాస్గా ఉన్నాడు. ఆయన వచ్చిన వెంటనే ఆ మార్గం అంతటి గురించి చెప్పాను. ఆయన ఏం చెప్పాడు తెలుసా, నువ్వు వాళ్ళ నీళ్ళని చూడబాక, నీలో ఒక విశ్వాసాన్ని ప్రారంభించాడా, ఆ యేసును మాత్రం చూడు. ప్రభునామానికి స్తోత్రం. ప్రియులారా, యేసుని చూడకుండా వేరు ఎవరిని చూసినా ఈ మార్గంలో మనము కదల్చబడిపోతాం. యేసు యొక్క మాదిరిని మన ఎదుట ఉంచుకొని జీవించక వేరు ఎవరిని మనం ఈ మార్గంలో మన ఎదుట ఉంచుకున్నా కూడా మన జీవితంలో కదల్చబడిపోతాం. కదల్చబడి పోయేవారు నిశ్చలమైన రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేరు. అందుకొరకే మనకు యేసు చేసిన కార్యము మనం ఎరిగి ఉండాలి. ప్రభువైన యేసు ఈ భూలోకానికి వచ్చి ఏమి చేశాడనేది పరిశుద్ధ గ్రంథం తేటగా మనకు బోధిస్తుంది.
ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి ఏమి బోధించాడనే సత్యం గ్రంథం మనకి తేటగా చెప్పుచున్నది. ప్రభువైన యేసు ఈ భూలోకానికి వచ్చి తను చేసిన క్రియల గురించి మనం గ్రంథంలో చదివినప్పుడు తన 30వ ఏట యేసు ప్రభు యోర్దాన్ నదికి వచ్చి బాప్తిసమిచ్చు యోహాను దగ్గర బాప్తిసం పొందాడని మత్తయి సువార్త 3:17 నుండి రాయబడినది. ప్రభు నామానికి స్తోత్రం. యేసు ప్రభు చేసిన జీవితంలో మొట్టమొదటి కార్యము ఆయన బాప్తిసం పొందిన అనుభవమైనది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చదువుదాం మత్తయి సువార్త 3:13 నుండి రాయబడినది. 14 చదవండి. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింప చూచెను గాని యేసు, ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చటం మనకు తగియున్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు ఈ భూలోకములోని దినములలో తాను చేసిన క్రియను గురించి పరిశుద్ధ గ్రంథం తేటగా చెప్పుచున్నది. తను చేసిన జీవితం, ఆయన యోర్దాను నది ఎద్దుకొచ్చి బాప్తిసమిచ్చి యోహాను దగ్గర బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందుటకు యోహాను దగ్గరికి యేసు వచ్చేటప్పుడు యోహాను నివారింప చూశాడు. కానీ ఇప్పటికి కానిము, నీతి యావత్తు నెరవేర్చుట మనకు తగినదని అతనికి ఉత్తరం ఇచ్చెను గనక అతడు అలాగూ కానిచ్చెను. ప్రభునామానికి స్తోత్రం. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ భూలోకానికి వచ్చి నిశ్చలమైన రాజ్యాన్ని స్వతంత్రించుకోబోయే మనకు ఒక మాదిరిని చూపించేదానికి ఆయన చేసిన జీవితం, ఆయన చేసిన క్రియ మొట్టమొదటిది బాప్తిసం. ప్రభునామానికి స్తోత్రం. ఆయన చేసిన ప్రసంగం దేవుని పరలోక రాజ్యముని గురించిన ప్రసంగం. ఆయన ఆ సువార్తను, దేవుని సువార్తను బోధించి దాన్ని నమ్మమని చెప్పాడు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. అందువల్లనే పెంతెకొస్త దినమందు మొదట మారు మనసు పొందండి, రెండవది బాప్తిసం పొందండి, మూడవది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందండి, అప్పుడు మీరు ఆ రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్పాడు. ప్రభునామానికి స్తోత్రం. ఈ బాప్తిస సత్యం అనేది పునాది సత్యం, మారు మనసు సత్యం అనేది పునాది సత్యం. మనకి థామస్ గారని ఒక ప్రసంగికుడు ఉన్నాడు, ఇక్కడ కూడా వచ్చి ప్రసంగించాడు. ఆయన చెప్పాడు ఒకరోజు, ఈ ఉపదేశం బోధించేటప్పుడు బోరు కొడుతుంది అన్నాడు. ప్రభునామానికి స్తోత్రం. ఉపదేశం బోధించేటప్పుడు బోరు కొడుతుంది, ఎందుకంటే ఎప్పుడు విన్నదే చెప్తూ ఉంటారు సోదిలాగా అని అనుకుంటారు. ప్రభునామానికి స్తోత్రం. ప్రియులారా, అది అలాగా కాదు. బాప్తిస సత్యం బాప్తిసం పొందిన వెంటనే ముగింపబడలేదు. ప్రభునామానికి స్తోత్రం. అది ఒక పునాది సత్యం. బాప్తిస సత్యములో ఎఫేసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో తేటగా రాయబడినది, మనలో మత్స, డాగు, ముడత అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకుని వలని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచుట కొరకై. బాప్తిసం పొందిన దేవుని బిడ్డలు గమనించవలసిన ఒక కార్యం ఏమంటే, బాప్తిస సత్యము మూలంగా, బాప్తిస సత్యము ద్వారా, ఇది ఈ ఉదక స్నానం అనే బాప్తిసమము మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తుంది. ఎంతవరకంటే ఆ వాక్యములో ఎఫేసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-26 వాక్యములో మనం చదువుతున్నాం, మత్స, కళంకమైనను, ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను తన ఎదుట నిలబెట్టుకున్నట్టు కొరకై. ప్రభునామానికి స్తోత్రం. ఇటువంటి ఒక పవిత్రతను, ఒక పరిశుద్ధతను
ఈ బాప్తిస్ సత్యం మాకు బోధిస్తు మనకు బోధిస్తుంది ప్రియులారా. ఎంతోమంది బాప్తిస్మ తీసుకున్న వెంటనే నీళ్ళ నుండి ఒడుకొచ్చిన వెంటనే అంత అయిపోయింది పరిశుద్ధులం అనుకుంటున్నాం. ప్రభునామానికి స్తోత్రం. క్రిసిల్ అక్కను ఒక అక్క మాకు సెంట్రల్ హెడ్ క్వార్టర్లో ఒక అక్క ఉండింది. ఆమె మృతి పొందినప్పుడు అనేకులు సాక్ష్యం చెప్పారు. ఆమె మనకి పాస్ ఎస్పీ ఎన్ఎస్పీల కాలంలో పొత్తునే లేచిన వెంటనే బాప్తిస సత్యం అనేది రోమ 6వ అధ్యాయంలో రాయబడినది. అనేక మంది పాత విశ్వాసులకు ఉన్నందున దాని గురించి నేను లోతుగా బోధించట్లేదు. బాప్తిస సత్యం అనేది పాపానికి మరణించి పాతి పెట్టబడి యేసుక్రీస్తు మరణంలోనే మనం జీవించే ఒక జీవితము. నోహు యొక్క కాలములో జతల జతలుగా ఆయా జంతువులు ఎలాగ నోహ ఓడలో ప్రవేశించి జలప్రళయం అయిపోయేంత వరకు ఆ ఓడలోనే ఉన్నవి, ఓడలో ప్రవేశించినవి తప్ప మిగిలినవన్నీ నశించిపోయినవి. ఆ విధంగానే బాప్తిసం పొందిన ఒక దేవుని బిడ్డ యేసుక్రీస్తు యొక్క మరణములోనికి బాప్తిసం పొందుతున్నాడని రోమా 4వ అధ్యాయంలో రాయబడిన 6వ అధ్యాయం 4వ వాక్యం నుండి మనం ఆ సత్యాన్ని చదువుతున్నాం. ప్రభునామానికి స్తోత్రం. ఒక్కొక్క దినం ప్రతిదినం పొద్దునే లేచిన వెంటనే ఈ పంచేంద్రియాలని పాస్ ఎస్బిఆర్ఎస్ గారిని కండ్లతో చూసిన జనులు చెప్పారు, నా కండ్లు బలిపీఠంలో పెడుతున్నాను, నా కాళ్ళు చేతులు బలిపీఠంలో పెడుతున్నాను, నా చెవులు బలిపీఠంలో పెడుతున్నాను, నేను పాపమునకు మరణించి తిని పాపమునకు మరణించి తిని పాపమునకు మరణించి తినని ఒక్కొక్క దినం 4 గంటలు లేచిన వెంటనే తన శరీర అవయవాలన్నిటినీ పాపానికి మరణించానని ఒప్పుగోలు చేసి జీవించారు. ప్రభునామానికి స్తోత్రం. ఆ జీవితాన్ని ఎవరైతే అప్పగించుకుని జీవిస్తున్నారో యేసుక్రీస్తు యొక్క మరణములో మనం పాలు పొందినప్పుడు ఆయన యొక్క పునర్ధానములో కూడా మనకు ఒక పాలు ఉన్నది. యేసుక్రీస్తు చనిపోయి పాత పెట్టబడినప్పుడు తండ్రి యొక్క ఆత్మ ద్వారా యేసుక్రీస్తు సమాధిలో నుండి లేపబడి ఉన్నాడు. అలాగనే ఎవరైతే యేసుక్రీస్తు యొక్క మరణాన్ని ధరించుకుని జీవిస్తారో ఈ మరణాన్ని ధరించుకుని జీవించే వాళ్ళలోనే పరిశుద్ధాత్మ దేవుడు అధికంగా క్రియ చేస్తాడు. ప్రభునామానికి స్తోత్రం. పాస్ అబ్రహాం గారు ఉన్నారు, ఇప్పుడు ఉండే చీపార్స్ గారు, ఆత్మ నింపుదల ఈ భాగం వచ్చినప్పుడు ముఖ్యత్వం ఇస్తాడు. ప్రభునామానికి స్తోత్రం. దేవుని సముఖాన్ని కలిగి చేస్తారు. అట్లనే ఒక అరగంట సేపు బాగా చప్పళ్ళు కొట్టి అందరూ ఆత్మవశులుగా మార్చబడుతున్నారు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఎంతగా మన ఆత్మీయ జీవితంలో పాపానికి మృతి నొందితేనని మనం అప్పగించుకునిచున్నామో ఆ కొలద చొప్పునే పునర్ధాన శక్తి మనలో క్రియ చేస్తుంది. ప్రభునామానికి స్తోత్రం. ఈ పునర్ధాన శక్తి వలన మాత్రమే ఈ క్రైస్తవ జీవితాన్ని జయకరంగా మనం ఈ భూలోకములో చేయగలం. అందుకే పైనుండి శక్తి దిగి వచ్చేంత వరకు యెరూషలేములో కనిపెట్టి ఉండమని రాయబడినది. అందువలన ఈ నిశ్చలమైన రాజ్యాన్ని పొందుకునేటువంటి మనం ఈ భూలోకములే రాజ్యములు కదల్చబడుచున్నాయి. భక్తిహీనులైన జనులు కూడా లోకములనే జనులు కూడా సముద్రములాగా సముద్ర తరంగాలు ఎలాగ కదులుచున్నాయో అలాగనే కదిలిపోచుండే ఈ కాలంలో జీవించే మనం నిశ్చలమైన రాజ్యముల గురించి గ్రంథం చెప్పుచున్నది, అది ఇక రాబోచున్నది. ఒకవేళ ఈ భూలోకములో మనకు మరణం రాకమునిపే ఈ సత్యములు ఎదిగిన వారై కదల్చబడిన ఒక జీవితాన్ని మనం చేయుట కొరకై సువార్తని నమ్మాలి. రెండవదిగా యేసుక్రీస్తు చేసిన క్రియలు, యేసుక్రీస్తు యొక్క ప్రసంగం, దీనిని మన ఎదుట ఉంచుకొని అలాగనే మన జీవితాన్ని కట్టిలేపుకోవాలి. ఈ అనుభవంలోనికి ఎవరు వస్తారో వారి జీవితంలో కదల్చబడినటువంటి వారుగా, స్థిరులుగా, చలనం లేనటువంటి వారుగా ఈ భూలోకములో జీవించుదురు. అటువంటి వారికి మరణం వచ్చినను ఆ రాజ్యంలో పోయి వారు చేరుదురు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. దీని గురించినటువంటి ఎన్నో లోతైన సత్యములు మనం ఈ దినముల్లో ధ్యానించబోతున్నాం.
ఇక రాబోయే దినాల్లో ఆ నిశ్చల రాజ్యం యొక్క లోతైన పలు అనుభవాల గురించి మనం ధ్యానించుకుని పోవచ్చున్నాం. కనుక కొనసాగించి మీరు మీ బంధువులు తెలిసిన ఇరుగు పొరుగు వారిని అందరిని కూడా మీరు తీసుకొని ఈ కూటములకు రావాల్సినదిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మనమందరం దేవుని సన్నిధానంలో మనమినటువంటి వాక్యానికి సమర్పించుకుందాం. ప్రభు మనకి కృపను అనుగ్రహించి నడిపించుదురుగాక. నిశ్చలమైన రాజ్యం నీ పొందను, నీ కృపతో సీయోనుగా మార్చుము.